ఐఏ పోలీస్ స్టేషన్లో డ్యూటీలో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ పీరియడ్లో చాలామంది ఎస్ఐలు వచ్చిపోయారు సార్, కానీ మీరే సార్ మొదటి ఎస్ఐ. వాంటెడ్గా అది మొదటి రోజే ఈ కేసు గురించి విచారణ చేస్తున్నారు. చేస్తున్నది మంచి పనే సార్, కానీ అభిమానంతో చెప్తున్నాను, ఈ కేసులో కలగజేసుకోకపోవడం మంచిది. ప్రమాదకరమైన ఏరియా సార్ ఇది. అందులోనూ మీరు అడుగుతున్న కేసు, దీనిలో ఎఫ్ఐఆర్ కూడా లేదు సార్. ఆ కోణి గురించి ఒక పుకారు ఉంది సార్, ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటే విన్నాను, ఇది నిజం సార్. పర్లేదు, నాకు నిజానికంటే పుకార్లే నచ్చుతాయి, చెప్పు. 8 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పుకుంటుంటారు సార్. ఈ ఏరియాలో పౌరాలు పందాలు జరుగుతూ ఉంటాయి సార్. ఆ పందెంలో వచ్చిన గొడవ కారణంగానే ఈ కూని జరిగిందని ఒక పుకారు. పౌరాలు పందేమా అంటే? మీరు ఎప్పుడూ వినలేదా సార్? వైజాగ్లో చాలా కాలంగా పౌరాలు పందాలు జరుగుతున్నాయి సార్, అయినా ఆ విషయం చాలా మందికి తెలియదు. పౌరాలు పందెంలో 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి ఇంటి వరకు పౌరాలు రేసు. పోటీలో పాల్గొనే వాళ్ళు ఒక్కొక్కరు 5 నుంచి 10 పౌరాలు తీసుకొస్తారు. రేసుకు ముందు రోజు పౌరాలన్నింటినీ క్లబ్కు చేరుస్తారు. అక్కడ ఒక్కొక్క పౌరానికి ట్యాగ్ తగిలిస్తారు. సీక్రెట్ నంబర్ కలిగిన ఒక ట్యాగ్ని పౌరం కాలికి తగిలిస్తారు. తర్వాత పౌరాలన్నింటినీ లారీల్లోనూ ట్రైన్స్లోనూ ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఎంత డిస్టెన్స్ క్రేజ్ జరుగుతుందో అంత దూరంలో ఉన్న ఊళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నెల్లూరు, భోపాల్, ఢిల్లీ మొదలైన ఊళ్ళు సార్. అక్కడికి వెళ్ళాక పంజరాలన్నింటినీ దించి లైన్లో పెట్టి ఒకేసారి అన్నింటినీ వదిలేస్తారు. అవి ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరంలో వదిలేసినా సరే సరిగ్గా వాటి యజమాని ఇంటి దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేస్తాయి సార్. ఏ పౌరం ముందుగా రీచ్ అవుతుందో అది విన్నర్. ఈ పౌరాల క్లబ్ను నడిపేవారు వాటిని చాలా బాగా చూసుకుంటారు సార్. చాలా కాలంగా ఈ పందాలు నడుపుతున్నారు. దీనిలో తప్పు జరగడానికి ఒప్పుకోరు సార్, కానీ పోటీ పగా ఉంటాయి కదా సార్. అలాంటి పరిస్థితి తలెత్తినప్పుడే మీరు అడుగుతున్న ఈ కూని జరిగిందని చెప్తుంటారు. చేసింది ఎవరు? ఈ ఏరియాలో వేలనని ఒక పెద్ద స్మగ్లర్ ఉన్నాడు సార్, మీరు వినే ఉంటారు. పేరున్నాడు సార్. ఈ ఏరియా అంతా అతని కంట్రోల్లోనే ఉంది. ఇల్లీగల్ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఆయన కూడా చాలా సంవత్సరాలుగా పౌరాల పందెంలో ఉన్నవారే. ఆ హత్య చేసిన వాడు వాళ్ల గ్యాంగే. ఒక 22 సంవత్సరాలు కుర్రాడే సార్. అంత అల్లరి చేసేవాడు కూడా కాదు. ఏదో పావురాలు పెంచుకుంటూ ఉంటాడు. వేలం దగ్గరున్న పందెం పావురాలన్నీ అతనే మెయింటైన్ చేస్తాడట. ఒకరోజు ఆపోజిట్ గ్యాంగ్కి చెందిన ఒకడు అతను ఎంతో ఆశగా పెంచుకునే పావురాల్ని నైట్ వచ్చి చంపేసి అంతే. అంతవరకు అందరూ చూసి భయపడే భయంకరమైన రౌడీని సునాయాసంగా కత్తితో పొడిచేసి వచ్చాడట సార్. అంతవరకు పావురాల్ని పెంచుకునే కుర్రాడు అప్పటి నుంచి పెద్ద లెవెల్కి వెళ్ళిపోయాడని చెప్తుంటారు సార్. అది జరిగి 8 సంవత్సరాలైంది. ఈ ఏరియాకి అతనే సార్ పెద్ద రౌడీ. మనం వాడిని ఏమీ చేయలేం సార్. వాడి పేరేంటనో? మారి. వేలన్న కంట్రోల్లో చాలా ఏరియాలు ఉన్నాయి సార్. అందులో ఒక ఏరియాని మారీకి ఇచ్చాడు. నెల నెల కరెక్ట్గా తన వాటా తనకి వెళ్ళిపోతుంది. వేలన్న మెయిన్ బిజినెస్ ఎర్రచందనం ఎక్స్పోర్ట్ సార్. ప్రస్తుతం ఆంధ్రాలోనూ చెన్నైలోనూ అదే సార్ మేజర్ ఇల్లీగల్ బిజినెస్. ఫారిన్ మార్కెట్లో 1 టన్ను ఎర్రచందనం దొంగకి 10 లక్షల ధర పలుకుతుందట సార్. వేలన్న మీద చాలా కేసులున్నాయి సార్. అతనికి చాలామంది విరోధులు కూడా ఉన్నారు. అందువల్ల ఆయన బయట ఎక్కువగా తిరగరు సార్. డీలింగ్స్ అన్నీ కూడా మారీ ద్వారానే చేస్తాడు. వేలన్న దగ్గర బర్డ్ రవి అని మరొకడు ఉన్నాడు సార్. అతనికి వేలన్న బిజినెస్లో భాగం సంపాదించాలని ఆశ. కానీ వేలన్న సపోర్ట్ మారీకే సార్. మారీ ఏరియాకి సంబంధించిన విషయాల్లో వేలన్న మాత్రం తలదొచ్చడు. ఇక్కడ తన కథని ఏమీ జరగదు సార్. రే మరేదిగా డబ్బులు ఇస్తావా లేదా నీ కొట్టు లేపేయమంటావా? అరే పట్టపగలేలా దోచుకుంటున్నారు, ఇది అన్యాయం అని అనడానికి ఎవరూ లేరా? ఎరా పాపు ఎంతసేపటి నుంచి మండు టెండలో నిలబడి నిన్ను దీనంగా బతిమాలుకుంటున్నారు. మొరటోడు సార్, వాడి కోపం వచ్చిందంటే చుట్టూ ఉన్న వాళ్ళు పరిగెత్తి పారిపోతారు. కానీ ఒక విషయం సార్, పావురాల దగ్గర ఉన్నప్పుడు మాత్రం అతనిలో ఉన్న మరో సైడ్ తెలుస్తుంది సార్. తక్కని సాఫ్ట్ అయిపోతాడు. అప్పటి వరకు దుర్మార్గుడిగా ఉండేవాడు పావురాలు చూసిన వెంటనే మంచివాడిగా మారిపోతాడు. ఎంతో కాలంగా వేలన్న ఈ టోర్నమెంట్ జరిపించేవాడు.
ఆ తర్వాత మారికి ఈ బాధ్యత అప్పగించాడు. ఎన్ని రకాల ఇల్లీగల్ బిజినెస్ లో ఉన్నప్పటికీ పావురాల విషయంలో మాత్రం నిజాయితీగా ఉంటాడు సార్. వయసు అయిన సోగ్గాళ్ల ముందే ఈ టోర్నమెంట్ నడిపిస్తాడు. ఎవరైనా మోసం చేశారని తెలిసిందో కోపం వస్తుంది. అప్పుడు సాఫ్ట్ గా ఉండడు, వాడి అంతు చూస్తాడు. వాడితో పాటు ఉన్న వాళ్ళని కూడా ఊరికే వదలడు. వాడి దగ్గర రాబట్ అని ఒకడున్నాడు, వాడికి ముద్దు పేరే సన్నాసి. మారికి ఎప్పుడు కోపం వచ్చినా ఆ సన్నాసి ఎక్కడున్నా సరే పిలిపించి వాడిని పిచ్చి పిచ్చిగా కొడితే గాని తన కోపం చల్లారదు. మారితో పాటు తిరిగే ఇంకో అడ్డగాడిదున్నాడు, వాడి పేరే శనివారం. శనివారం అదేం పేరయ్యా? సాటర్డే అంటేనే కంపల్సరిగా మందు కొడతా. అయితే మిగతా రోజుల్లో కొట్టరు అనమాట? కొడతానే. అయితే మిగిలిన రోజుల్లో కంపల్సరీ కొట్టారనమాట? అయ్యో డర్టీ ఫెలో, మిగిలిన రోజుల్లో తప్పకుండా తాగుతారు. అయితే నీ పేరు శనివారం అని పెట్టారేంటి? సాటర్డే అంటేనే కంపల్సరీగా మందు కొడతా. బుర్రగొక్కున్నాడు, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఇలా జరుగుతూ ఉంటుంది, కానీ మనం ఏమీ చేయలేం. ఆ రేంజ్లో అందరినీ భయపెట్టాడు సార్. నిన్న కూడా ఏరియాలో ఒక టోర్నమెంట్ జరిగింది, ఎప్పట్లాగా మారియే కప్పు గెలుచుకున్నాడు. ఈ రోజు వాళ్ళు చేసే హంగామా తట్టుకోలేం సార్. వాడి పని వాడిని చేసుకొనిస్తూ మనం సైలెంట్గా ఉండడం మంచిది సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? మారి ఏరియాకి పోనివ్వండి. ఈరోజు అక్కడ పావురాల్ టోర్నమెంట్లో బెట్టింగ్ జరగబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. అయ్యో సార్, మనం వాళ్ళని అడగకుండా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు సార్. ఏమయ్యా, మనం పోలీసా వాడు పోలీసా? వడితే నీకు ఈ సంవత్సరం ఎంట్రీ లేదని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళు వెళ్ళు. ఊరికే చూద్దామని వచ్చారు, చూడకూడదా? అన్నా ఒకటి కొట్టిందన్నా? ఏంది బ్రో, ఓకేనా? ఓకేనైనా. అరే రా, కింద దిగేలాగుందా? ఇటు వీడికి నిలబడ్డా అనుకుంటా. రేయ్ ఎవర్రా ఆంటీ? పరికి నేను దులిపినట్టు దులిపి పోరాని ఎగరేస్తున్నారా? అయ్యో ఆ అమ్మాయి ఎవరు తెలీదు, ఎవరు పక్కింటి అమ్మాయి లాగుంది. అమ్మా టోర్నమెంట్ జరుగుతుంది తెలీదు, లోపలికి వెళ్ళామా? సెటప్ చేసుకోవటం ఏంటన్నా? సెటప్ రా, మనం దీనికోసం వచ్చా? బ్రో నోట్ చేసుకో, వాడు పవర్ అవుట్ అని రాసుకోవద్దు. ఏంటన్నా పోలీస్ జీప్ వస్తుందా? చూడండిరా, ఈ ఏరియాలోకి పర్మిషన్ లేకుండా అడుగు పెట్టడమే పెద్ద తప్పు. పైగా మారి ఎక్కడ ఎంత ధైర్యంగా అడుగుతున్నా చూడు. పార్టీ ఇక్కడ బెట్టింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పూర్ణ మార్కెట్ వెళ్ళాల్సిన బండి అన్న రూట్ మరి మన ఏరియాకి వచ్చింది సార్. మేమేదో పవర్ వాళ్ళు ఎగరేసి పైకి చూస్తుంటే మధ్యలో మీరు వచ్చి బెట్టింగ్ గిట్టింగ్ అని పెద్ద మాట్లాడారేంటి సార్? ముందుగా పోలీస్ పర్మిషన్ లేకుండా ఇలాంటి టోర్నమెంట్లు జరపకూడదు తెలుసా? అన్నింటినీ ఆపేయండి, నేను మారిని చూడాలి. ఏయ్ రౌట్ క్లియర్ చేయి. ఏంట్రా అక్కడ గొడవ? అడిగారా? లేదు మరి. మరి సార్కి ఇక్కడేంటి పని? రౌడీజం ఉన్న చోటే కదా పోలీసులకి పని. రౌడీజమా? ప్రశాంతంగా పౌరాల పందాలు కాసుకుంటున్నాం, మీరు వచ్చి రౌడీజం అంటారండి సార్? ఇందులో పెద్ద పెద్దోళ్ళు పోటీ పడుతుంటారు సార్, మోసం ఏం లేదు. మీ దగ్గర ఎవరో గిట్టనోళ్ళు అబద్ధం చెప్పుంటారు. తప్పు చేసిన వాళ్ళకే కదా గిట్టనోళ్ళు ఉండదు. బయలుదేరండి సార్, తర్వాత మేము మిమ్మల్ని పంపించామంటే అంత బాగుంటుంది. నీ బెదిరింపులకి భయపడేవాడిని కాదు నేను, సాక్ష్యం ఉంది. మర్యాదగా అన్నిటినీ ఆపేసి అందరూ విచారణకు సహకరించండి. కొట్టండి, రారా 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 రా. పోయిన సంవత్సరం మోసం చేసావని గొడవ జరిగింది, ఈ సంవత్సరం ఎంట్రీ ఫీజు కట్టనన్నావని నిన్ను పోటీ నుంచి పక్కన పెట్టాను.
అందుకని సార్ దగ్గరికి వెళ్ళి నా గురించి తప్పుగా చెప్తావు అంటరా? చెప్పరా, ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతుంది. నాతో మాట్లాడు సార్, ఒక్క నిమిషం ఉండండి, అడుగుతున్నాగా. రే చెప్పరా, తప్పు జరుగుతుందా? రే చెప్పరా, తప్పు జరుగుతుందా? చెప్పమని అడుగుతున్నాను కదరా. సార్ వెళ్ళిపోదాం సార్. వాడిక్కడ ఏం తప్పు జరగట్లేదని చెప్తున్నాడుగా. బయలుదేరండి. వెళ్ళిపోదాం సార్. వచ్చాను సార్. ఎవడు రాడు? మన ఏరియా కొత్తగా వచ్చిన వస్తాయన్నా. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చీర. తర్వాత మేము మిమ్మల్ని పంపించా ఉంటే అంత బాగుంటుంది. సార్ అదే ఆలోచిస్తూ ఉండకండి సార్. మనం ఏం చేయగలం సార్? వాడి వెనక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, మనమే సార్ చూసి చూన్నట్టు పోవాలి. మీరు మాత్రమే కాదు సార్, పోలీసులు అందరూ కూడా అంతే. నేను అందరి పోలీసులు లాంటి వాడిని కాదు హనుమంతు. హత్య చేశాడని అందరికి తెలిసిన వాడిని దోసి లోపల వేలేనప్పుడు మనమేం పోలీసులమయ్యా సార్? ఒట్టి పుకార్ని ఆధారంగా తీసుకుని ఏం చేయగలం సార్? పుకారే కదా, అందరూ వదిలేస్తే అది పుకారుగానే మిగిలిపోతుంది. నీకొకటి చెప్పుంటాడు, వాడికి ఇంకొకటి చెప్పుంటాడు, అది అలాగే ఫాలో చేస్తే ఈ విన్న వాళ్ళని దాటుకుని నిజం తెలిసిన వాడు ఒకటి దొరుకుతాడు. రేపు మొదలు పెడుతున్నాం. నీ దగ్గర నుంచి మొదలుపెట్టి మారి దాకా కనెక్ట్ చేయబోతున్నాం. ఇంటి ఖర్చులకే డబ్బులు లేవు, ఇప్పుడు నీకు కొత్త బ్యాగ్ కావాల్సి వచ్చిందా? ఉన్న బ్యాగ్ వాడుకో. అమ్మా చిరిగిపోయిందమ్మా, స్కూల్లో అందరూ ఎగతాళి చేస్తున్నారమ్మా. రేపు కుట్టిస్తాను లేవే, ఇప్పటికే తీసుకెళ్ళు. ఊరికే నన్ను విసిగించుకో. రేపు కొత్తది కొనివ్వకపోతే నేను స్కూల్కే వెళ్ళను. నువ్వు వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. నాకేంటి, పొద్దున్నే నస పెట్టకు. అమ్మమ్మా ప్లీజ్ మా కొత్తమ్మా, ప్లీజ్ మా, ప్లీజ్ మా. ఒసే కీచుకుంది కవిత, నేను అసలే కోపంగా ఉన్నాను, నువ్వు ఇందులో కలవ చేసుకోకు. అబ్బచ్చా అమ్మా ప్లీజ్ మా. పొద్దున్నే కయ్యి కయ్యి నరిచి నన్ను లేపేసి నీకు కోపం వస్తుందా? స్వీట్ వాయిస్ అయినా పర్లేదు, అమ్మా అమ్మా అని గొర్రెలా అరుస్తున్నావు. చూడమ్మా ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు. ఏమే వాడు ఏడిపిస్తున్నాడని తెలుస్తుంది కదా, ఇంకెందుకు ఇక్కడే నిలబడ్డావు? టైం అవుతుంది కదా స్కూల్కి వెళ్ళు. రోజు నీకు ఇదే పని అయిపోయింది, ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు? నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? అరవట్లేదా? బ్యాగ్ ఎక్కడ అడిగింది, కొనిచేయచ్చు కదా. అయ్యా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నీ మొగుడు 2 రోజులు తాక్కుండా ఉంటే సరిపోద్ది. ఇంత మాట్లాడుతున్నావే, నువ్వే కొనియొచ్చుగా. నువ్వు నన్ను చేసుకుని ఉంటే కొనిచ్చేవాడిని, నువ్వు మిస్ చేసుకున్నావు. మోహన్ చూడు ఎలా ఉందో. ఏ మరి మన వీధిలో 800 నంబర్ ఎవరైనా అద్దెకొస్తున్నట్టు చెప్పారా? లేదే, నాతో ఎవరు ఏం చెప్పలేదు అయ్యా. అయితే మన దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఎవరో అద్దెకొచ్చారు మరి. ఏం పని చేస్తున్నారు ఇక్కడ? ఆపండి ఆపండి, షీ ఆపండి. పర్మిషన్ లేకుండా పెయింట్ కొడుతూ స్టాపిటైసే. అసలు రౌడీలు అంటే నేను మర్యాద లేకుండా. అమ్మా కొంచెం పక్కండి. ఓ సారీ, ఏంట్రా నీరసంగా నుంచున్నావు? ఇదిగో దీన్ని తీసుకెళ్ళి అక్కడ తగిలించు. ఏంట్రా అక్కడ తగిలించమన్నారన్న? ఆవిడ మెళ్ళలో తగిలించవచ్చు కదా, ఆడవాళ్ళం ద్వారా నోరేళ్ళు పెడతారు, మనమంతా రౌడీలో. ఏంటండి ఇది? ఏంట చెప్ప పెట్టకుండా అతికి దిగేసి సామాన్లు సర్దుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ ఏరియాలో ఏం చేయాలన్నా మారికి చెప్పే చేయాలి. అర్థమైందా బైట్ బ్రో? ఏంటి రౌడీతనం చేస్తున్నారా? ఇప్పుడు దాకా కామెడీ చేశాను, ఇప్పుడు చేస్తాను. చెప్పానని చెప్పాడు. అయ్యో లేదు సార్. ఓ ఎప్పుడైనా నాతో చెప్పావు సార్? మీతో కాదు సార్, మరి ఆవిడతో సార్.
అసలు ఇదంతా వాళ్ళకెందుకు చెప్తున్నావు? ఇదిగో చూడండి, వేలు కట్ చేసేస్తాను. దించు దించు దించు. ఇది నా ఇల్లు, ఇందులో నేను ఏది కావాలంటే అది పెట్టుకుంటాను. ఓకే చూడు పిల్ల, నువ్వు బొట్ల కొట్టు పెట్టుకో, బట్టలు కొట్టు పెట్టుకో, ఇదిగో కావాలంటే ఈయన్ని కూడా పెట్టుకో, ఏం కావాలన్నా పెట్టుకో. కానీ దానికి ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు? నాకు ఇవ్వాల్సిన కట్టింగ్ ఇచ్చేసి నువ్వు ఏం కావాలన్నా పెట్టుకోపో. ప్రొటెక్షన్? ఎందుకు ప్రొటెక్షన్? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా జరగవచ్చు. అదిగో ఆ ఫ్లవర్ వాస్ కింద పడచ్చు, ఆ అలమర కింద పడి పగిలిపోవచ్చు. ఏ మరి, ఇది నేను చిన్నదిగా చెప్పొచ్చుగా. అలాగా ఆ టీవీని ఎవరైనా పగలగొట్టచ్చు. ఇదిగోండి, ఇది ఇంటికి ఓకే, బట్టలు కొట్టుకు ఎవరిస్తారు? ఏమంటావు మరి? కొట్టుకి ఇంగ్లీష్ పేరు పెడితే డబ్బులు అమ్మ. ఇప్పుడు లేవు బాబు, కొంచెం టైం ఇవ్వండి, తర్వాత ఇచ్చేస్తాను. ఒక్క వారం. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మేము నెక్స్ట్ కలెక్షన్ కి పోలీస్ స్టేషన్ కి పోతున్నాం. అన్నా, ఆ పిల్ల నువ్వు అదే పనిగా చూస్తా అంటే లవ్ లో పడ్డాను సంతోషించా. ఏంటి లవ్వా? మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని లాగి పేకాలనిపించింది. లేడీస్ మీద చేయకూడదని నా రూలు, అందుకే వదిలేసా. ఏం మరి, ఎన్ని తెలుగు సినిమాలు చూసావు? హీరోయిన్ చండాలంగా స్లో మోషన్ లో చడామడా తిడుతూ ఉంటుంది, హీరో ఏమో హీ హీ అని పళ్ళికిలుస్తూ ఉంటాడు, లవ్ అలాగే పుడుతుంది. మరి ఒక అమ్మాయి మొహం మీద తిడతా ఉంటే ఎలా లవ్ వస్తుందిరా? చికెన్ గుండె వచ్చినా పర్లేదు, లవ్ ఏమి రానక్కర్లా. అయితే నా రూట్ క్లియర్. ఏంటి? నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అని చెప్తున్నా. అదంతా నాకు తెలుసు, ఆ అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువగా ఉంది, కంట్రోల్ లో ఉంచు. హాయ్ గాజువాక. అన్నా షాక్ కొట్టిందా? ఏంట్రా, సరే నా రూట్లో వెళ్తా ఉండవు. మ్యాటర్ ఏంటంటే, మారీ బాయ్స్ 11వ సంవత్సరం 18 పౌరాలు సాదా పౌరాలు పోటీలు పెట్టబోతున్నాం. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటది. పిలిచిన వాళ్ళు లైన్లో వచ్చి తీసుకెళ్ళడాయి అన్నట్టు ఒక ముఖ్యమైన మ్యాటర్ చెప్పే తీరాలి. కొంతమంది చాలా కాలంగా టోర్నమెంట్ లో కన్సోలేషన్ ప్రైజ్ కోసం వచ్చి పౌరాలు వదులుతున్నారు, వాళ్ళకి ఉన్నాయి ఇచ్చే డబ్బా ప్రజలు తీసుకుని వెళ్ళిపోండి. మెడల్ అన్న ఏదో ఒకటి మహన కొట్టరాళ్ళకే. ఓకే, మన మారి వచ్చేసాడు వచ్చేసాడు, చప్పట్లు కొట్టడే. మారి పెద్దవాళ్ళకి సేవలు సత్కరిస్తాడు. ఫస్ట్ ప్రైజ్ ఎప్పటిలాగా మనం మారిపోవడానికి. మేమే పోటీలు జరుపుతున్నందువల్ల ఈ సంవత్సరం వదిలేస్తున్నాం, కానీ మర్యాద కోసం కౌన్సిలర్ గారు మన మారీకి తిరిగి పోగొట్టిస్తున్నారు. ఇంకా గట్టిగా కొట్టాలి, చప్పట్లు సరిపోలేదు. మన పౌరాలకి పారిన మందు పెట్టి పెంచినా కన్సులేషన్ ఏనా? ఈ మారి స్పెషల్గా ఏదో చేస్తున్నాడనా? మార్కెట్లో మన పౌరాలకు విలువే లేదన్నా. ఢిల్లీ కలకత్తా నుంచి వచ్చేవాళ్ళు కూడా మారి దగ్గరికి వెళ్ళే పౌరాలు కొంటున్నారు. అన్నిటినీ రేపు మర్చేద్దాం. తర్వాత ప్రైజు కన్సలేషన్ ప్రైజ్ తీసుకోవడానికి రండి. బాడ్రవి తీసుకురావు. నువ్వు కదయా, నువ్వే రావయా? వస్తాను వస్తాను. ఇదిగో మెడల్ వేసి పంపించు. వెయ్యి వెయ్యి వెయ్యి. చాలు చాలు చాలే. రేపు మన ఏరియాలో పౌరాలు పోటీ జరపాలని బాడ్రవి ఆశపడుతున్నాడు. అదే ఏం చేయలేం కదా, అందుకే. అయ్యో, ఎలాంటి ఒకళ్ళు చేస్తేనే బాగుంటుంది. మీరు చేసినప్పుడు ఏదైనా గొడవ జరిగితే పర్మిషన్ ఇచ్చిన మారికేగా చెడ్డపేరు. గెలిచేది మీరే, జరిపించేది మీరే, ఇంకా గొడవ ఎందుకు వస్తుంది మరి? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం జరగటం వల్ల మేము గెలుతున్నాం అంటావా? అలా ఉండం లేదు,
ఎలాగూ మీరే గెలుస్తారు. అట్లీస్ట్ మేం జరిపించామన్న పేరుంటే నలుగురిలో మాకు గౌరవం ఉంటుంది. మార్కెట్లో మా పావురానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇంతకు ముందు బార్డర్ పావురం అంటే ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు అందరూ మీ పావురం కోసమే కదా వస్తున్నారు. చిన్న సాయమే కదా అడుగుతున్నాను. జరిపించడానికి డబ్బు మంది మారుబలం ఉంది మారే. అంతేకాదు ఎంట్రీ ఫీజులో వచ్చేది కరెక్ట్ గా నీ షేర్ నీకు ఇచ్చేస్తాం. నువ్వు పోటీలో పాల్గొనొచ్చు. నీ దగ్గర ఎంట్రీ ఫీజు తీసుకో. చాలా పెద్ద మనసు కదరా. అది కాదు మరి, ఉన్న విషయమే కదా చెప్తున్నాను. జరిపించడం డబ్బు ఇవ్వడం అంత ముఖ్యం కాదు, పందాన్ని పద్ధతిగా జరపాలి అదే ముఖ్యం. అవన్నీ సరిగ్గానే జరిపిస్తాం మరి, ఓ ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది. సరే ఓసారి ఇచ్చి చూద్దాం. థ్యాంక్స్ మరి. కానీ మా పౌరాలు రావు. అయ్యో అదేంటి మరి? అదే మీరే చెప్తున్నారు కదా ఎప్పుడు మేమే గెలుస్తున్నామని. మీ కడుపు మంట మాకేంది? అది కాదు మరి, నీ పౌరం మా టోర్నమెంట్ లో గెలిస్తే మాకే కదా గౌరవం. నేనెప్పుడు చెప్పాను అతి గురించి? ఊరికే వాగదయ్యా, ఆ రోజు రాత్రి ఎక్కడ నిలబడి నువ్వు చెప్పావు కదయ్యా. యో బుద్ధుందా నీకు? ఎవరి గురించి ఎక్కడికొచ్చి విచారిస్తున్నావు సార్? ఆ రోజు ఏదో తెలియకు వాగాను సార్. నాకు ఆ టీకుట్ సత్యం చెప్పాడు సార్. అయ్యా నాకేం తెలియదు అయ్యా. అది నువ్వు గ్లాస్ పడేయకుండా చెప్పుంటే నమ్ముండేవాడిని. మర్యాదగా చెప్పు. కొంతమంది జరిగిందంటున్నారు, కొంతమంది జరగలేదంటున్నారయ్యా. కొంతమంది అంటే ఎవరు? ఆ రెండో వీధిలో మూర్త అని ఒక అతనున్నాడు. మూర్త? ఓ ఆ తాగుపోతాడా? అంతే జరిగింది అనేది నిజం సార్. 20 సంవత్సరాల క్రితం గ్యాంగ్ వార్ లో జరిగింది అదంతే తెలుసా. ఉదయం నుంచి మనం విచారించిందంతా వేస్ట్ సార్. అప్పారావు అని ఒకడున్నాడు, వాడు వాడి కొడుకు పిక్ పాకెటర్లు. తండ్రి సూపర్ పిక్ పాకెటింగ్ లో టాప్, కొడుకే కొంచెం మొద్దు. మొన్న కూడా మార్కెట్లో చైన్ స్నాచింగ్ లో తడబడ్డాడు. వాడేమో పారిపోయాడు కానీ జనం వాడి మొహం చూసేశారు. ఎఫ్ఐఆర్ ఉంది సార్, దాంతో వాళ్ళని బెదిరించవచ్చు. 8 సంవత్సరాల క్రితం మారి ఒక హత్య చేశారు. ఆ హత్య గురించి నీకేం తెలుసు? హత్య గురించా? అయ్యయ్యో దాని గురించి నాకేం తెలియదు సార్. మీతో ఎవరో తప్పుగా చెప్పారు సార్. ఓ అయితే ఈయన కొడుకుని లోపల పెట్టేద్దామా సార్? అలాగే సార్, ఎఫ్ఐఆర్ కూడా ఉంది. నానా అడుగుతున్నారు కదా, చెప్పునానా? ఏం తెలియాలి సార్ మీకు మారి గురించి? ఎవరు మూసుకోరా. ఏంటి ఎందుకు భయపడుతున్నావు? ఏం చేస్తాడు మారి సార్? మీరు అడగండి సార్. ధైర్యంగా చెప్పయ్యా, మనల్ని దాటి ఈ మ్యాటర్ బయటికి వెళ్ళదు, చెప్పు. అప్పుడు వేలన్న గ్యాంగ్ పవర్లో లేదు, పాండ్ అని ఒకడు ఉండేవాడు, అప్పుడు వాడే టాప్లో ఉన్నాడు. ఆ రెండు గ్యాంగులకి ఎప్పుడు పొత్తు కుదిరేది కాదు సార్. ఒకరోజు ఏదో గొడవలో మారి వెళ్ళి ఆ పాండుని పొడిచినట్టు విన్నాను. ఆ తర్వాత అది గ్యాంగ్ వారుగా మారి పాండు గ్యాంగ్నే లేకుండా చేశారు సార్. అప్పటించి ఈ ఏరియాలో వేలన్న గ్యాంగ్దే పైచే అయ్యింది సార్. ఆ హత్యని కళ్ళారా చూసిన వాళ్ళు మీకు ఎవరన్నా తెలుసా? లేదు సార్, మారి పొడిచినట్టు కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరు లేరని విన్నాను సార్. అది అసలు కేసు కూడా కాలేదు సార్. తర్వాత వేలన్న పవర్లోకి వచ్చాక అంతా మాఫీ చేయించాడు సార్. అదేలాగా? పవర్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్నే చంపేశారు, ఆ తర్వాతే మారి పెద్ద రౌడీ అయ్యాడు. ఓ ఏరియా ఏరియాని వాడిని చూసి భయపడుతోంది. కానీ వాడు ఎవరిని చంపాడో ఎలా చంపాడో మాత్రం ఎవరికి తెలీదా? అదేలా తెలుస్తుంది సార్? అలాంటిది ఏదైనా జరిగితేనే కదా తెలిసేది సార్. మీరే నిజం చెప్పండి, ఏ రౌడీకైనా ఇలాంటి ఓ హత్య అంటే అదో పెద్ద గొప్పేగా. అలాంటప్పుడు ఇన్నాళ్ళు ఇదెందుకు కట్టుకథగా ఉంది? ఎందుకంటే అటువంటిది ఏది అసలు జరగలేదు సార్. ఉత్త బిల్డప్ ఇస్తున్నారు, ఏది నమ్మదు సార్. ఏంటిది? హలో బంగారం, ఏంటి ఇలా వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? మారిన చూడటానికి వచ్చావా? అవును. మమ్మీ తీసుకొచ్చావు ఏంటి? ఏంటి మరి, బట్టల కొట్టు వాళ్ళ అమ్మతో వచ్చింది? నమస్కారం సార్. మీరెవరో ఏంటో తెలియక మేము అద్దెకు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడాము సార్. మీకు ఇవ్వాల్సిన డబ్బు కరెక్ట్గానే ఇచ్చేస్తాం, కాకపోతే కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. మేము కూడా ఢిల్లీలో బాగా బతికిన వాళ్ళమే, బిజినెస్ లో బాగా లాస్ అవడం వల్ల ఇప్పుడు కొంచెం టైట్ గా ఉంది. మేము కూడా డైలీ నైట్ అయితే టైట్ అవుతాం కదరా. అది కాదు సార్, కాస్త టైం కావాలి. సార్ ఇంకా కోపంగా ఉన్నట్టున్నారు, అందుకే సారీ చెప్పి వెళదామని వచ్చాం. మీ అమ్మాయిని చూస్తుంటే సారీ చెప్పడానికి వచ్చినట్లేదే. సారీ అమ్మడానికి వచ్చినట్టు ఉంది. ఇవి సారీ చెప్పవే. సారీ, మీరెవరో తెలియక ఆ రోజు అలా ప్రవర్తించారు. ఇప్పుడు అన్నెవరో తెలిసిందిగా, ఆ రోజు ఎలా ప్రవర్తించా? కోపంగా, పొగరుగా. అవును, పొగరుగానే ఎగతాళిగా. ఎగతాళిగానే ఏదో నువ్వు గొప్ప ఇదిలాగా. ఏదో నేనే పెద్ద ఇదిలాగా ప్రవర్తించాను. అబ్బా ఏమంటే కళ్ళలా తిప్పకండి, ఊడి కింద పడగలవా? ఏంటి బ్రో అన్నా,
ఏం నేను చూడనా? అదో మాదిరిగుందనా? సారీ. క్షమించానా? వెళ్ళిపో. అదే మారి క్షమించేశాడు, వెళ్ళిపో. సార్, ఆ మిగతా డబ్బు మాకు వీలైనప్పుడు ఇస్తే పర్వాలేదా? ఇవ్వక్కర్లేదు. చాలా థ్యాంక్స్ సార్. చూసావటి, పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉంటే ఇలా ఎంతైనా హెల్ప్ చేస్తారు. అందుకు బదులుగా మీ కొట్లో పార్ట్నర్ గా చేర్చుకోండి. మీ కొట్లో నన్ను పార్ట్నర్ గా చేర్చుకోండి. ఇవ్వాల్సిన డబ్బునే నేను అలా వసూలు చేసుకుంటాను. ఏంటి అతను మాట్లాడేది? పార్ట్నర్ అంటే అంతా మన మంచికే. ఇక మీద అది మీ షాపు కాదు, మన షాపు. కంగ్రాచులేషన్స్. క్యాలెండర్ లో చూసాను ఈ రోజు బాగుంది, ఈ రోజు నుంచి మనం పార్ట్నర్స్. ఓకే, షేక్ హ్యాండ్. ఇది ఓకేనా? బాగాలేదన్నా. అన్నా ఇదే ఇదా? విట్టు సినిమా చూస్తావా? మరి కస్టమర్స్ వచ్చారు, గెస్ట్లు వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకురాపో, వెళ్ళి కాఫీ తీసుకురాపో. అమ్మాయి లుంగి కట్టుకొని వచ్చింది. రెండు బుట్లు సపరేట్ కూర్చున్నాయి. ఏంటి కస్టమరా? అయ్యో ఇది సేమే, ఫ్రీగా ఉంటుంది, తీసుకోండి. బాగా గాలం. డోంట్ ఫీల్ బంగారం. ఎరా మోటార్ చిలకరాజు, మన లాఫ్ట్ రిఫర్ అయ్యారు. మారీ లాఫ్ట్ కి ఎవరు నేను పంపిస్తారా? నేనే వస్తాను సనే. మీకు ఫిక్స్ చేసిన రెఫరీ వేరే లాఫ్ట్ కి వెళ్ళాడు, అందుకే నన్ను పంపారు. ఎలా వేరే వాడు పంపిస్తాడు? తప్పు కదా. ఉండు, బ్యాటరీకి ఫోన్ చేస్తా. నువ్వు వాళ్ళంటే టోర్నమెంట్ జరుగుతోంది. అవునరా, రవి జరుపుతున్నాడంట. ఎవరు? బర్డ్ రవినా? అప్పుడు మారి పని అయిపోయిందా? ఎలా పల్టీ కొడుతుందో చూడు. మన ట్రైనింగ్ రా. మన ట్రైనింగ్? ఏంది అన్న గెలుగుతున్నాడు? తప్పుగా కొట్టిందయ్యా. ఏంటి తప్పుగా కొట్టిందా? మా పావురం గన్లాగా పల్టీ కొడుతుంటే తప్పుగా కొట్టిందంటావా? బాగానే కొట్టింది కదయ్యా. ఏంటి ఆటలా? సరిగ్గా చూడండి అయ్యా, ఒకసారి వార్నింగ్, ఇంకోసారి తప్పుగా కొట్టిందంటే అవుటే. ఎవరి పావురాన్ని ఎవరు అవుట్ చేసేది? సనీ, ఎలా కొట్టిందో చూసావా? లేదు లేదు లేదు, ఇదేంటి పిచ్చి పిచ్చిగా పల్టీలు కొడుతుంది? అసలు ఫామే లేదే, ఇది అవుటే. ఏది అవుట్? మూడేళ్లుగా పందెం గెలుస్తున్న పవరం అదే. దాంతే ఉంది, ఈసారి తప్పుగా కొట్టింది, ఇది అవుటే. మీరు ఇలా మోసం చేయలేరు. ఎవరు మోసం చేస్తున్నారు? నువ్వా మేమా? బాగుంటే చెప్తున్నా. నువ్వాగరా, టోర్నమెంట్ లో ఇలా కొట్లాడుకోకూడదు. అలా చెప్పి పెద్దేనా? సరిగ్గా పావురాలు పెంచడం తెలియదు, ఊరికే బెదిరిస్తున్నారు. ఓ అదే విషయం. ఒక్క నిమిషం ఉండు రే, ఆ పావురాలను బయటకు వదులు. వీటిలో ఏది పందెం పావురం, ఏది సాదా పావురం? ఎందుకు? ఊరికే చెప్పు నాయనా. ఇదిగో ఇదే పందెం పావురం. రే, నువ్వు పైకి చూసిన చూపులోనే తెలిసిపోయిందిరా నువ్వు పెద్ద ఫ్రాడ్ అని. వీటిలలో ఏది పందెం పావురం కాదు. ఏంట్రా ఇదని సంబంధం లేని ఒక కొత్త మనిషిని పంపించినప్పుడే అనుకున్నా నువ్వు మా పావురాన్ని అవుట్ చేస్తావు. ఇదేమిటని అడిగితే మారీ మనుషులు అనే వంకతో స్టాప్ చేద్దాం అనుకున్నారు. చూసావు ఒక ప్రోడక్ట్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఎలా పట్టుకున్నారు చూసావా? అంటే అదేం కాదు, కాసేపటి ముందు నువ్వేదో అన్నావే. ఏమన్నా? పావురాల పెంపకం గురించి నువ్వేదో అన్నావే. లేదే, నేనేమనలేదే. నాకు వినిపించిందిరా, ఇంకోసారి చెప్పు.
అది పావురం సరిగ్గా పల్టీ కొట్టుంటే ఈ గొడవ వచ్చేది కాదని వాడితేనే అన్నాడు. అదే అనుకుంటానా? నాకేమైనా చెవుడు అంటరా? వాడు ఇంకోటి అన్నాడు. చెప్పబోయా? అప్పుడు ఒకటి అన్నావే, అది చెప్పు. పావురాల్ని పెంచడం తెలీదు, ఊరికే బెదిరిస్తున్నారని ఏదో తెలియకుండా. తెలియకుండా ఎలా అంటారా? అయితే మా పావురానికి పల్టీ కొట్టడం తెలియదు అంతే కదా. మరి ఎలా పల్టీ కొట్టాలి నువ్వే చెప్పు. పైకి ఎగిరి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఎలా చెప్పాలో నాకు తెలియదు. మరి చెప్పడం తెలియలేదంటే చేసే చూపించాలి. పల్టి కొట్టాడు కదరా, నేరుగా వచ్చి ఎదుర్కోవడం తెలియక స్కెచ్ వేస్తారా, చీరేస్తారా. నేను పట్టించుకోవడమే పెద్ద విషయం అనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చా. ఏంద్ర వేస్ట్ మ్యాటర్, నీ మనుషులు మీద చేయిస్తే నువ్వు ఊరుకుంటావా? నేను నీలాగా నా కుర్రాళ్ళ మీద చేసే అవకాశమే ఇవ్వను. రవి చేసింది తప్పే, వివరం తెలిసిన వాళ్ళు లేకపోయినా తెలిసి తెలియని వాళ్ళని పంపించడం నీ తప్పు. అసలు కారణం అది కాదన్నా, కావాలని మా పావరాన్ని అవుట్ చేయడమే వాళ్ళ ప్లాన్. మూసుకుంటావా నువ్వు? చెప్పను. ఏం గొడవలున్నా నువ్వు వాడిని పొట్టి ఉండకూడదరా, వాడితో మాట్లాడుండాల్సింది, లేకపోతే నా దగ్గరికి వచ్చి ఉండాల్సింది. ఏం మాట్లాడమంటావు? రే నాతో ఏమన్నావు అన్నతో చెప్పరా. ఏమన్నావురా? పావురాలు పెంచడం తెలియదు, బెదిరిస్తున్నారని అన్న. నేను పావురాల మధ్య పెరిగినోడిని, నాతో అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటావా అన్న? నీతో అలాంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నేనైతే వాడిని అడ్డంగా నరికేసేవాడిని. ఇప్పుడు నేను చేసిన తప్ప నువ్వు అంటే నువ్వేం చెప్పినా సరే నేను వెళ్ళిపోతాను అన్న. ఇక మీద మారి టోర్నమెంట్ జరపకూడదు అంతే. హే, ఆ విషయం చెప్పడానికరా నేను ఇక్కడ ఉన్నాను. రెండు వైపులా తప్పు ఉంది. నువ్వు ఈ టోర్నమెంట్ నడిపిస్తున్నందువల్లే ఈ గొడవ అంతా. ఎప్పట్లాగా మారినే ఈ టోర్నమెంట్ జరపనే. అంగీకారంగా ఇద్దరు చేతులు కలుపుకొని ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి, వెళ్ళండి. అది కాదన్నా. ఏయ్, చెప్తే చెప్పిందరా, లేవరా, చేయి కలుపు. ఏంటోనా అంత నీ ఇష్టం? వీడు ఒక మనిషిని మాట్లాడటం చేసి చూసుకో అన్నా. ఏంట్రా, చాలా రోజులుగా అడుగుతున్నాను ఆ మ్యాటర్ అన్నా. ఏంటది? అదే చెప్పాను కదన్నా, ఒక లింక్ దొరికిందని. వారం వారం ఎర్రచంద్రానికి డిమాండ్ పెరిగిపోతుందన్న. నన్ను కూడా చేసుకొని ఇస్తే. రే, ఒక టోర్నమెంట్ జరిపించబోయే ఇంత పంచాయతీ పెట్టేవే, ఇందులో ఇదొకట. బుద్ధిగా ఉన్న పని చేసుకో, సరేనా? తర్వాత చూద్దాంలే. హలో. హాయ్. హాయ్, రండి రండి. హాయ్, ప్లీజ్ కమ్. మీ ఫేస్బుక్ పేజ్లో మీ డిజైన్స్ అన్ని చూసి వచ్చాం. మీ దగ్గర ఒక పర్సనల్ టచ్ ఉంది, పెద్ద షాపులో ఇలాంటివన్నీ దొరకవు. థ్యాంక్ యూ సో మచ్ మెహందీకి రిసెప్షన్కి రెండింటికి ఇక్కడే తీసుకుందామా? ఓకే డార్లింగ్, నువ్వు చెప్తే ఇంకేంటి సూపర్. ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ ఒకే టైప్ సారీస్ ని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి కూడా మీరే డిజైన్ చేయాలి. తప్పకుండా, సూపర్ గా చేద్దాం. ఇది చాలా మంచి. ఏంటి కస్టమరా? అయ్యా మారి. హాయ్. ఈ షాప్ లో బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నాను. హలో సార్, మైసెల్ఫ్ సత్యమూర్తి. సరే సరే, నేను కూడా మా నాన్నగారి బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నాను. జ్యువెలరీ షాప్ దొరికిపోయింది. అలాగా? అవును సార్. సరే 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 సరే, ఫేస్బుక్ లో చూసి ఇక్కడికి వచ్చాం. కరెక్ట్ ప్లేస్ కి వచ్చాడు. 23rd మ్యారేజ్, 22nd మెహందీ పెట్టుకున్నాం. పెళ్లి చేసుకోబోయే దాన్ని పక్కన ఉంచుకొని మెహందీ ఇంకో దాన్ని పెట్టుకుంటావా? కొట్టానంటేనా? అయ్యో అదేం లేదు సార్, గోరంటకు పెట్టుకుంటారు కదా ఆ ఫంక్షన్. రే సార్కి సారీ చెప్పరా? సారీ. ఊరింటాకు పెట్టుకోవడానికి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు, ఒక్కొక్కరు పెళ్లి చేసుకోవడానికి అప్పులు చేస్తున్నారు. శ్రీ, ఏంట్రా నవ్వు? ఊరికే నేను అమ్మాయిని పిలిచానరా. చూపి. శ్రీదేవి, రేట్ మాట్లాడుకున్నావా? లేదు, డిజైన్స్ చూస్తున్నారు. చూడండి చూడండి,
కానీ రేటు నేను ఫిక్స్ చేస్తాను. నేను చెప్తానని చెప్పాను కదా, పార్ట్ నడకుండానే డిసైడ్ చేస్తావు నువ్వు. ఇది చాలా ఎక్కువగా ఉంది సార్. ఈ కుట్టు స్పెషల్ అమ్మా, అందుకు తగ్గ రేటు మీరు ఇచ్చి తీరాలి. మిస్టర్ మారి, ఈ బిల్లు చాలా అన్యాయంగా ఉంది. అవునరా, కోరింటాకి ఫంక్షన్ చేసుకుంటున్నావు నువ్వు, ఇది నీకు అన్యాయంగా అనిపిస్తుందా? సరే సార్, మేము వెళ్ళి ఆలోచించుకొని ఫోన్ చేస్తాం. అవును సార్, వెళ్ళి ఫోన్ చేస్తాం. కూర్చోరా. పెళ్ళని చెప్తేనే కూర్చుంటావా? కూర్చోరా. ఈ కొట్లోనే మీరు బట్టలు కొనుక్కుంటున్నారు, ఇదే రేటు. ఇప్పుడు 50%, డెలివరీ అప్పుడు మిగిలిన 50%, ఓకేనా? ఇలా చూడండి, మీ పార్ట్నర్ రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరిని చూసి రౌడీ అంటున్నారా? ఇలాగే బిజినెస్ చేయాలి. నిన్ను నమ్మి ఇంత పెద్ద కంపెనీని ఎలా వదిలేను? సాయంత్రం నా కటింగ్ ఇచ్చి పంపించే ఓకేనా? ఏంటి ఒక దెబ్బకి ఎక్కి కెడుస్తున్నాడు, అంత నీ ట్రైనింగ్? ఎవడరా బుజ్జోడ నిన్ను కొట్టింది? మిస్టర్ బీన్ లా మొహం పెట్టావు. వస్తున్నా. సో సారీ, వాళ్ళు ఇలా చేస్తారని నేను అసలు అనుకోలేదు. సారీ సార్. 3 రోజుల నుంచి డెత్ సర్టిఫికెట్లు అన్ని చూసి చూసి కళ్ళలో కూడా శవాలే కనబడుతున్నాయి సార్. సందేహపడే విధంగా ఈ ఏరియాలో ఏ హత్య జరగలేదు సార్. ఒకవేళ అలా జరిగినా ఏదో ఒక రిజిస్టర్డ్ పోలీస్ కేసుతో మ్యాచ్ అవుతుంది. బాగా చెక్ చేశాను, మారీతో ఏది కనెక్ట్ అవడం లేదు సార్. ఈ హత్య జరగలేదు సార్. దయచేసి ఈ హత్య గురించి ఇంతటితో వదిలేయండి సార్. శ్రీ బంగారం, రామ్మా, ఎవరొచ్చారా చూడమ్మా. ఏంటి పార్ట్నర్, సాయంత్రం నాకు కటింగ్ పంపించమన్నానుగా, ఏంటి పంపించలేదు? వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేసేసారు. ఏంటి ఆర్డర్ క్యాన్సిల్ చేశారా? ఎవరినడుగు ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు? ఏంటంటున్నావు, మన షాప్ ఆర్డర్ ఇచ్చి వేరే షాప్కి వెళ్తే మనం ఊరుకుంటావా? వాళ్ళు వేరే షాప్ కి వెళ్ళలేదు. పెళ్ళే క్యాన్సిల్ చేశారు. ఆ రోజు నువ్వు బెదిరించినప్పుడు పెళ్లి కొడుకు భయపడి ఏడ్చాడు కదా, అది చూసి ఆ అమ్మాయికి అతని మీద లవ్ పోయిందంట, అందుకే పెళ్లి ఆగిపోయింది. మంచిదే కదా, పెళ్లి చేసుకుని ఉంటే జీవితాంతం ఏడ్చేవాడు. ఇప్పుడు తెలిసిందా, ఈ ఆడపిల్లలకి లవ్ అంటే అసలు విలువే లేదు. ఎప్పుడు ఎవరిని ఎలా వదిలేస్తారో ఎవరికి తెలియదు. గుండెల్లో గుచ్చావు మరి. నా షాప్ కి మెటీరియల్స్ కోసం నేను చాలా అప్పు తీసుకున్నాను. ఈ డబ్బుతోనే నేను అప్పంతా తీర్చేద్దాం అనుకున్నాను. ఆ రోజు 50% అడ్వాన్స్ ఇప్పించాను కదా, దాంతో నీ అప్పు కట్టే. ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేసాను. యా, నేను న్యాయంగానే సంపాదిస్తాను. ఇలా చూడు, ఈ విధంగా కంపెనీ నడిపావంటే నువ్వు నయ్యా పైసా చూడలేవు. నాకు ఇది తప్ప ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి, నీ అప్పు ఎలా తీర్చుకోరో నువ్వే చూసుకో, వస్తాను. ఏంట్రా డబ్బు కోసమే ఏర్పాటు చేస్తున్నాం, బిజినెస్ కొంచెం డల్ గా ఉంది. మాట్లాడకుండా ఉంటే బట్టల మీద మాత్రమే చేయాల్సాం, లేకపోతే కష్టపడి ఏర్పాటు చేసుకున్నాను. బయట సౌండ్ ఏంట్రా? Thank you.
వేలన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఏయ్ రవి, వేలన్న చెప్తేనే ఇదంతా మేము చేసాం. నువ్వు మా ప్రాపర్టీ మీద చేసావు, మేము నీ ప్రాపర్టీ మీద చేసాం. సేమ్ టు సేమ్ పప్పీ సేమ్ అమ్మా. ఇది మా షాప్ అమ్మా. ఏంటమ్మా మన పార్ట్నర్షిప్ గురించి చెప్పలేదా తమ్ముడు బ్యాట్తో? ఏయ్ అదే బర్డ్ 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 రవి, అప్పిచ్చింది మేము, నీకు సంబంధం లేదు. ఊరిని మా ఏరియాకి వచ్చి వడ్డీకి ఇవ్వడమే ఓ తప్పు, అన్న పర్మిషన్ లేకుండా సీనేస్తే ఊరికి వదిలిపెడతావా? ఇది మీ శాపం తెలియసేనే సింటెక్స్ క్యాను. ఊరికి సీన్ అయ్యద్దు, వేలన్న చెప్పాడు ఏని చేయకూడదని. ఆ సాకుతో మా ఏరియాలోకి వచ్చి సీన్ అయ్యాలని చూస్తే మా అన్నకు తెలుసు ఏది తప్పు ఏది రైట్ అని. బయలుదేరండి గాలన్న. మరే అదేవత ఆడపిల్ల కోసం మనం కొట్టుకుంటావా? నువ్వు కూడా పిల్లను బెదిరించాక డబ్బులు తీసుకుంటున్నావు. తను మా ఏరియా అమ్మాయి, తన దగ్గర డబ్బులు తీసుకుంటాను, బెదిరిస్తాను, ఏమైనా చేస్తాను. నువ్వు ముందు మీ వాళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి తొప్పే. మరి ఇది ఇంకా పూర్తి కాలేదు, అయిపోకపోతే. ఏంట్రా పో పో, అనవసరంగా బిల్డప్ లేవు. మరి చాలా థ్యాంక్స్. చూసావుగా ఇదే ప్రొటెక్షన్. అరెండింటి ఒకే చోట పెడతా ఉంటారా? బుద్ధి లేదు నీకు? కొత్తగా జత కలుపుతా బ్రోకర్ పని చేస్తాను. హలో, ఎందుకు వచ్చావు? నిన్న మీరు వాళ్ళని బెదిరించిన తర్వాత వాళ్ళు డబ్బే వద్దంటున్నారు, నేను అసలు నమ్మలేకపోతున్నారు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. సరే సరే పో. మీరు ఊరికే ఏరియా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారని మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. మీరిక్కడ ఉండబట్టి బయట వాళ్ళెవరు ఇక్కడ గొడవలు చేయకుండా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నేను అనుకున్నంత చెడ్డవారేం కాదు మీరు. అవునవును కరెక్ట్, నేను నువ్వు అనుకున్న దానికంటే చాలా చెడ్డోడి. అది పల్లి గెలుచుకుంటే వెనకే రాకు పాపా. మారి పాపం శ్రీ బంగారం ట్యాక్సీ కథ చెప్తుంది. ఫిగర్ని చూడకనే ఫీల్ అవుతున్నారా? ఒకరికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది, మనకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తుంది అంతే. నాకు డబ్బు వచ్చేంత వరకు మీకు ఏదైనా పనిచేసి పెట్టి డబ్బు కట్టేస్తాను. ఏ బుద్ధుందా నీకు? పోకిరాదోలు ఉండే ఏరియాకి వచ్చి పనిచేసి పెడతాను అంటున్నావు? ముందు దుప్పటా సరిగ్గా వేసుకో. దుప్పటా ఎక్కడ వేసుకోరో తెలియదు కానీ పెద్ద ఫ్యాషన్ డిజైనర్. మీరు లేడీస్ దగ్గర తప్పుగా నడుచుకోరని విన్నాను, లేదంటే ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేదాన్ని కాదు. ఇదంతా సెట్ అవుదరా? అవుతుంది, మొహం వాసిపోయి ఉన్నాం. మనం మాత్రమే కాదు పావురాలు కూడా. ఎంతకాలం మన మొహాలు మనమే చూసుకుంటాం, తను వస్తే కొంచెం కలకల కలకల అన్న. మంచి అమ్మాయి అన్న ఉండి అన్న, మనం చేసిన పాపాలకి పరిహారంగా ఉంటది. చాలా మొహం వాసిపోయాం మరి. ఏంటిది సడన్ గా ఇన్నాళ్ళు బానే ఉన్నావు? సడన్ గా కాదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు పావురాల్ని పెంచడం చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మీరు పందెంలో గెలిచిన తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని మేడ మీద గొప్పగా తర్చాగా నిలబడతారు, అది చూసి నాకు ఆశగా అనిపించింది. అందుకే రేపటి నుంచి వస్తాను. బాయ్. ఇక్కడ రెండు ఆమ్లెట్లు. ఇదిగో మరి ఇది కన్ఫామ్ గా లవ్వే, ఆ పిల్ల నీకు సైట్ పడుతుంది. ఆ అమ్మాయి సినిమా హీరోయిన్లా ఉంది, నాకెలా లైన్ వేసిద్దు. అనువు నీ పవర్ నీకే తెలియదన్నా. అర్థమవుతుందిరా, అయినా మనం అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాం, తను నన్ను ఎలా లవ్ చేస్తుందిరా? అయ్యో మరి ఎంత అమాయకంగా పెరిగేవాడు మరి. ఈ రోజుల్లో అమ్మాయిని బొట్టలో పడేయాలంటే వాళ్ళని టార్చర్ చేయడమే మొదటి స్టెప్. నీకు తెలుసో తెలియకో అది కరెక్ట్ గా చేసావు మరి. ఈ రోజుల్లో అమ్మాయిలకి నీలాంటి నాలాంటి బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. నేను చూడగానే నచ్చను. సార్ నువ్వు చూడగా చూడగా నచ్చుతాడా? చూడగానే నచ్చదంటే చూడగా చూడగా ఎలా నచ్చుతారా? రే ఆ అమ్మాయికి నేను నచ్చానని అనుకుందాం, నాకు ఆ అమ్మాయి నచ్చొద్దా? ఓర్ టిక్ రా, దానికి సెట్ అవ్వదు. అలా అనకన్నా,
ఆ పిల్ల చాలా మంచిదన్నా. చూడు నువ్వు ఆ పిల్ల మేడ్ ఇన్ చైనా. గురు అది మేడ్ ఫర్ ఈచ్ అదర్. రేయ్ నిదర్ మొఖం, నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నా తెలుసా? అని నేను మాత్రం కొట్టాలి. అది నిదల్ రాత. నాకు తెలిసి తను అదిరిపోయే ఫిగర్ లడ్డులా ఉంటుంది, పట్టుకుంటే పాలు గారిపోతాయి, తలతల మెరిసిపోతుంది. మరి ఆ అమ్మాయిని చూసినాక లోపల మెల్ట్ అయిపోతుంది, కంట్రోల్ తీసుకోలేకపోతుంది. మరి అదేరా, అలాంటి అమ్మాయి లైఫ్ లో మారికి దొరుకుతుందా అంటున్నా. నిజమన్నా, ఈ ఏరియాలో అందరి కళ్ళు ఆ పిల్ల మీద ఉన్నాయన్నా. కానీ ఆ పిల్ల మన ముగ్గురులో నిన్నే లైక్ చేస్తుందన్నా. లక్కీ అన్నా నువ్వు, ఊరికే ఓ ట్రైల్ అయ్యన్నా. ఆ అమ్మాయికి నేను కరెక్టారా? కరెక్ట్ కాదు, అది మాకు తెలుస్తుంది, కానీ ఆ ఎర్ర తొలగి తెలియలేదే. ఇప్పుడు ఒకటికి అమ్మ పలుకుంది. లేకపోతే ఏంట్రా, జైలు ఎంతో మంది అమ్మాయిలు తప్పుడు ఎదవలను లవ్ చేసి జీవితాంతం బాధపడుతున్నారు. మరి నువ్వు కూడా ఆ లిస్ట్ లో ఓ మెంబర్ గా చేరిపో. అది కాదు, మరి నీలాంటి ఒక అందమైన మొగుడు, నీలాంటి మొగుడు ఆ అమ్మాయికి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి. మరి కరెక్ట్ అన్నా. ఈ సాకుతో నన్ను కూర్చోబెట్టి మీరిద్దరు మార్చి మార్చి తాగేశారంటారా? పర్లేదు పర్లేదు, ఎలా అర్థమైందో చెప్పాలో తెలియట్లేదురా. ఏ మన సోలోగా ఉన్నంత వరకు సేఫ్టీరా, ఏ సమస్య ఉండదు, చాలా ఫ్రీగా హ్యాపీగా బతికేయచ్చు. ఈ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తేనే ప్రాబ్లమ్స్ ఏరా. నాకెందుకు ఇదంతా సెట్ అవ్వదు అనిపిస్తుందిరా. ఇదంతా సెట్ అవ్వదురా. సెట్ అవుతుంది మరి. మారి స్త్రీ, స్త్రీ మారి, గుడ్ కాంబినేషన్. నువ్వు అమ్మాయిని నేరుగా కలిసి ఐ లవ్ యూ అని చెప్ చూడు, సమస్య అనుభవించేస్తానే కదా. మీరు వెళ్ళండిరా. వెనకెవరు లేరు మరి. ఇట్స్ మీ. నిన్నేరా వెళ్ళమ్మా, నన్ను వెళ్ళరా. మనల్ని పిలుచుకొచ్చినట్టు. హేయ్, నేను ఇచ్చిన షర్ట్ వేసుకోవాలనిపించిందా? ఫిట్ కరెక్ట్ గా ఉంది, చాలా స్మార్ట్ గా ఉన్నారు తెలుసా? లేదు, నేను నీకు నచ్చానన్నావు కదా, అందుకే ఏదో లవ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నిన్ను లాగ్ ఒకటి పీకాలనే అనిపించింది. తర్వాత నువ్వు పావురాల్ని బాగా చూసుకున్నావు కదా, అందుకే ఐ లవ్ యూ. వాట్? ఏంటి కరెక్ట్గా చెప్పలేదా? సరే ఉండి ఇంకోలా చెప్తాను. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. నేను మీతో ఆ విధంగా స్నేహం చేయలేదు. మీకు అలా అనిపించుంటే ఐఎమ్ సారీ. ఓ అంటే లేదా, సరే ఓకే, మ్యాటర్ డ్రాప్ చేసుకుందాం. నేను అదే చెప్పాను, కానీ ఆళ్ళే ఏదో నా ఇళ్ళు అనవసరంగా ఏదేదో చెప్పి నన్ను రెచ్చగొట్టి పంపించారు. సరే ఓకే, నువ్వు పని చూసుకో, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. హే ఆగండి ఆగండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు నచ్చలేదని కాదు. ఓ అయితే నచ్చానా? నచ్చారు. అయితే ఐ లవ్ యూ కదా, లవ్ చేసుకుందాం. కాదు, నచ్చారంటే యాజ్ ఎ పర్సన్ గా నచ్చారు. పర్సనల్ గానే నచ్చుతారు, ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి? బట్ మీ గురించి నాకు ఏమీ తెలియదు. మీరు రోజు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను? అదే డైలీ ఉదయాన్నే లేచి పౌరాన్ని చూసుకుంటాను, ఆ తర్వాత వేలనని కలుస్తాను, ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను, ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను, ఆ తర్వాత మందు తాగి పడుకుంటాను, మరుసటి రోజు ఉదయాన్నే లేచి పౌరాన్ని చూసుకుంటాను, తర్వాత వేలనని కలుస్తాను, ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను, ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను, నైట్ మంది వేసి పడుకుంటాను. అంతే నేను చేసేది. అది కాదండి, నేను ఎలా మీతో, ఎంత మీరు మంచివారైనా సరే మీరొక రౌడీ. ఓహో, నాకు భయం ఉంటుంది కదా. మా అమ్మ నాన్న ఎలా ఒప్పుకుంటారు? లేపేద్దామా? అయ్యో వద్దండి, మీ గురించి నాకు ఏమీ తెలీదు. మిమ్మల్ని నమ్మి ఎలా? నువ్వు నన్ను అస్సలు నమ్మొద్దు, ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేదు, నీ మనసును పాడు చేసుకోకు, వదిలే. ఓకే బాయ్. లోకానే ఏలేటి యువరాజా నేనేలే, నా మనసే దోచేటి యువరాణి నువ్వే. లేదు ఏ మరి, లోక సంథింగ్ రాంగ్. ఏమందిరా? అక్కడ కాదు మరి, ఆ అమ్మాయికి నువ్వెందుకు నచ్చలేదు తెలీదురా. ఏ నువ్వు కరెక్ట్ గా చెప్పావా? రే
చాలా సార్లు చెప్పాను రా. అలా చెప్పకూడదు మరి. ఐ ఐ లవ్ లవ్ యు అని ఇలా చెప్పాలి మరి. ఎందుకలా ఒక్కొక్కటి విడివిడిగా చెప్తున్నా? అవి మూడు మాటలు విడివిడిగానే చెప్పాలి. ఐ లవ్ అనేది ఒక మాట కాదా? మూడు మాటలు మరి. ఒక మాట కాదా? ఒక మాట కాదు. ఇది నాకు ఇంతకు ముందే చెప్పలేదు శనివారం. ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? తనే నీతో ఏదో మాట్లాడాలన్నా. ఓ ప్రేమని డెవలప్ చేసుకుందాం వచ్చావా? రా 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 కూర్చో బంగారం కూర్చో. రే పోరా, రే నువ్వు పోరా, రేపు ఉదయనే రా 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 నువ్వు కూర్చో కూర్చో. మందేస్తావా? అయ్యో నాకు ఆల్రెడీ తాగొచ్చుంటుంది. మీరంతా ఫైవ్ స్టార్ హోటల్లోనే తాగుతారు. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మాట్లాడు. ఉదయం మీరు నాకు నచ్చలేదని చెప్పలేదు, మీ గురించి తెలుసుకోవాలని అలా అడిగాను. ఆలోగా మీరు వెళ్ళిపోయారు. నా గురించి ఏం తెలుసుకోవాలి అంటే, మీరు ఎవరు, ఎందుకు ఇలా అయ్యారు? ఎలా అయ్యాను అది కాదు, ఎలా అయ్యాను అది కాదు. అందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు, నేను కూడా. నన్ను చూస్తే రేప్ చేసేవాళ్ళ కనపడుతున్నానా? పీరికి నా వెళ్ళి రేప్ చేస్తారు. నేను మగ్గాడిని, నిజమైన మగ్గాడు రేపులు చేయడు. లేదు లేదు, మీ గురించి తెలుసు, అయినా అందరూ భయపడుతున్నారంటే ఏదో చేసే ఉండాలి కదా. గొడవలు, హత్యలు. హత్య? అలాంటిదేం లేదు. హచ్ అంటే హచ్ అని చెప్పలేము. హచ్ అంటే హచ్ లాంటిది, దాదాపు హచ్చనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు, వెయిట్ పార్టీ, సాధారణంగా ఆయన ఎవ్వరు టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను, పొడి చేసి వచ్చాను. కానీ వాడు చావలేదు, కాబట్టి అది హత్య కాదు. కాకపోతే రెండు రోజుల తర్వాత ఆయన ఇంకెవడో వేసాడు, అయినా పేరు మాత్రం నా ఖాతాలో పడింది. సెట్ అవ్వదు, రాత్రంతా కూర్చొని ఆలోచించు. ఓకే అంటే ఓకే, లేదంటే వదిలే. ఊరికే వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉండకూడదు, ఓకేనా? బయలుదేరు బయలుదేరు బయలుదేరు. గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ ఊపుకుంటూ వచ్చేసింది. ఏంట్రా, పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళు వచ్చారు. ఎందుకు అరుస్తున్నారు సార్? వారంట్ ఇచ్చి పంపించారు. మారి నిద్రపోతున్నాడు కదా, రోకండ్రా, వెళ్ళి తర్వాత రండి. ఎప్పుడు చేశారంటే చంపవతలు పడేసి. విన్నావా అన్న, వారంట్ ఉంది, సార్ నిన్ను తీసుకురమ్మని చెప్పారు. ఎవడ్రా మీ సార్? చెప్పలేము, దాదాపు హచ్చనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు, వెయిట్ పార్టీ, సాధారణంగా ఆయన ఎవ్వరు టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను, పొడి చేసి వచ్చాను. డబ్బులు ఇవ్వరా, ఇలాగే బిజినెస్ చేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చెప్పింది వినండి మేడం, అనవసరంగా సమస్యలు వస్తాయి. నాకు అదంతా తెలియదు, నేను ఎస్ఐని కలవాలి. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, పెట్టి కేసు అంటే ఏంటని. మారి మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఒక న్యూసెన్స్ కేసు, ఎఫ్ఐఆర్ రాసుకోండి. నేను ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చెప్తాను. మీ ధైర్యం నాకు నచ్చింది, కానీ ఇలాంటి చిన్న కేసుల్లో అతన్ని లోపల వేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మీకు నాకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తారు. ఏదైనా పెద్ద మ్యాటర్లో వాడిని పట్టుకోవాలి. ఐ విల్ బి గ్లాడ్ టు హెల్ప్ హౌఎవర్ ఐ కెన్ సర్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ సర్చింగ్ ఒక క్లోజ్ అయిన కేసుకి సంబంధించిన పాత ఎఫ్ఐఆర్ దొరికింది. పాండు అనేవాడి మర్డర్ అటెంప్ట్, పొడిచిన వాడి డిస్క్రిప్షన్ అండ్ ఏజ్,
మారితో మ్యాచ్ అవుతుంది. కానీ అది సరిపోదు. మారిని దీంతో కనెక్ట్ చేయడానికి బలమైన ఎవిడెన్స్ కావాలి. ఇందుకు నేనేం చేయాలి? ఏం పని చేసి పెడతావు నువ్వు? పావురాలు పెంచడానికి హెల్ప్ చేస్తాను. ఆయన అన్నాను పిలవాలంటే నాకు న్యాచురల్ గా రావట్లేదు. ఏమైంది మరి? చూసుకోండి, రాత్రి తగిన మందుకు కొంచెం కిక్ ఎక్కువగా ఉందంటే అది ఎవరా? ఉదయాన్నే లేపి తెగ డిస్టర్బ్ చేస్తున్నారయ్యా. మంచి పని చేసావయ్యా, సూపర్ గా చేసావు. నేను ఎన్నో అలరేషలు వేసాను, రౌడీజం చేశాను, కాళ్ళు చేతులు ఎరగొట్టాను, ఎన్నో చేశాను. అప్పుడేం కాలేదు, మొట్టమొదటిసారిగా లవ్ చేశాను. ఇప్పుడు చట్టుకుని పట్టుకుని లోపలైపోతున్నారు. దట్ ఈస్ ద ఫేట్. లవ్ చేయమరి, లవ్ చేయమరి, లవ్ చేయమరి. పెట్టారా స్పాట్? రావయ్యా, వచ్చి పట్టుకెళ్ళు, ఇంకా ఏం చూస్తున్నావు? ఈయన గారు చెప్పారట, ఆ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసిందట. చూసావా, అమ్మాయిలు ఎలా డెవలప్ అయిపోతున్నారు, మనం ఇంకా అలాగే ఉన్నావరా? ఏయ్ ఉండు, కరెక్ట్గా ఉందారా? కొంచెం రైట్. ఏ సైడ్? లెఫ్ట్ సైడ్ మరి. ఓకేనా? పర్ఫెక్ట్. ఏంటయ్యా పట్టాసు కరుస్తున్నారు? ఇప్పుడు ఏమైనా పండగ? పండగేం కాదు మరి, నిన్ను అరెస్ట్ చేస్తున్నామని న్యూస్ తెలిసింది, అందుకే. హరి దుర్మార్గులారా, దీపావళికే పట్టాసులు కాల్చరు, నేను జైలుకి వెళ్తున్నానని తెలియగానే ఎలా పట్టాసులు కాలుస్తున్నారో చూసారా? చించేశారా? ఏయ్, మీరు ఇక్కడ ఉండకండిరా, ఎటైనా వెళ్ళిపోండి, లేకపోతే వీళ్ళు ఇబ్బంది పెడతారు. ఏదైనా ఫిగర్ వచ్చి ఐ లవ్ యూ గివ్ అని చెప్పిందంటే ఒక్కడి బీకి పంపించేయండి. ఏంటి, మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు మరి ఈ ఏరియాలో? మాకు ఎవడు మర్యాద ఇవ్వడు, చెప్పరా? నువ్వెంత మాకు దిక్కేవరన్నా? సెట్ అవ్వాల, ఓవర్ యాక్షన్ చేయకు. ఓకేనా? కాకినాడలో మీ మామయ్య ఇల్లు ఉందిగా, వెళ్ళి అక్కడ తగలడు పో. సాధించావు, ఆడపిల్లని అడ్డం పెట్టుకున్న మొత్తం మీద సాధించావుగా. ఆ రోజు ధైర్యంగా ఏరియాలో అడుగు పెట్టినప్పుడే లేపేయాల్సింది, వదిలేయడం తప్పు అయిపోయింది. ఆ మాతల్ని ఎక్కడా, నన్ను చూసి ఆనందిస్తుందే. అయ్యోయ్యో, అమ్మా తల్లి, ఏం నటిస్తున్నావే నువ్వు? మాట్లాడి మాట్లాడి నవ్వి నవ్వి చీరేసావు కదా, పిచ్చ పిచ్చగా ఇరికించేసింది కదరా. చాలా బాగా ఇరికించేసింది. మేమే ఎక్కిస్తే అంత బాగుండదు. ఓ, ఆ రోజు నేను చెప్పింది బాగుంది, చాలా బాగా చెప్పారు. కౌంటర్ బాగుంది, ఇక చాలు. వస్తాడా రే? ఏసీ కూడా లేదా? మారి వచ్చేసారా, దారా పదవయ్యా. ఏంట్రా, ఎలా ఉన్నారు? బాగున్నావా? బాగున్నాను మరి. చిక్కిపోయి ఉంటావు అనుకుంటే బాగా దొక్కలా తయారయ్యావే. బాగున్నారా మరి? నువ్వు బాగా చిక్కిపోయావు మరి. నేను ఎప్పుడు లావుగా ఉన్నాను రా. అలా కొట్టనా? రే అనగా టీవో. సరేనా, ఇంకేంటి పెద్దయినా, నేను లేకుండా ఏరియాలో అందరూ ప్రశాంతంగా ఉన్నారా? లేదు మరి, మన ఏరియా పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఏమైంది? వీళ్ళని రిమైండర్ పెట్టారన్నా. ఏమంటున్నావురా? నువ్వు జైలుకి వెళ్ళేటప్పుడు ఈ ఏరియాలో ఉంటే సేఫ్ కాదని నువ్వే చెప్పావు, అందుకని మేము వేరే ఊరు వెళ్ళాం. తిరిగి వచ్చి చూసేసరికి ఈ ఏరియానే మారిపోయింది మరి. ఆ పోలీసు వాడు మన మీద కారణం లేకుండా టార్గెట్ చేయలేదు మరి, అతని ప్లానే వేరు. ఏంట్రా, మారిని అరెస్ట్ చేసిన విషయం ఎంత ఆలస్యంగా చెప్తున్నావు? వాడిని తీసుకెళ్లేదాకా రే, బయట తీరా, వెంటనే వాడిని బయట తీసుకురావాలి. మీరు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సర్చ్ వారెంట్ తో వచ్చాను. ఏయ్, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నోర్మై కెమెరాలో
సర్చింగ్ చేయకముందే మీడియా ఎలా వచ్చింది? తెలీదు సార్, ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంటారు అనుకుంటారు. సార్ సర్చ్ చేయండి. వీలన్న అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళగానే అన్న వెనకున్న ఎమ్మెల్యేలు అందరూ జారుకున్నారు. ఆయన్ని బయటికి తీసుకురావడానికి ఎవరూ లేకుండా పోయారు. బండితే, ఈ ఏరియాలో రౌడీజ్ అని అనిచేశాడని అర్జున్కి డిపార్ట్మెంట్లో మంచి పేరు వచ్చిందన్న. మన జనాలందరూ హ్యాపీ. ఆ అర్జున్ గారిని తల మీద పెట్టుకుని ఊరేగారన్న. ఒకరోజు నైట్ మన ఏరియాకి వచ్చాడు, పెద్ద ప్లాన్ తోటి వచ్చాడు. కిందటి వారం ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసింది మీరు వినే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న దొంగ సరుకుని లీగల్గా ఎక్స్పోర్ట్ చేయడానికి అటవీ శాఖ నిర్ణయించింది. ఈ పనికి వెంటనే లేబర్ అవసరం. ఏరియాలో పని లేని జనాలకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మన అర్జున్ గారే వచ్చి అడుగుతున్నారు కదా, నమ్మకంతో చేయొచ్చు. వెళ్ళి పేరు ఇవ్వండియా. పిలిచి పనిస్తానంటున్నారు కదయ్యా, పో వెళ్ళి పేరు ఇవ్వు. ఏ శేఖరు, వెళ్ళి పేరు ఇవ్వరా. నువ్వు రానన్నా, వెళ్ళి పేరిద్దాం. అయ్యయ్య, ఇవన్నీ మనకు సరిపడవరా. ఇక్కడ ఎర్రచందనం దొంగలు ఉన్నాయి, మామూలు దొంగలు ఉన్నాయి. ఒక్కొక్క లారీలోనూ ఒక లోడ్ ఎర్రచందనం దొంగలు ఎక్కించాలి, ఒక లోడ్ మామూలు దొంగలు ఎక్కించాలి. ఇదే మీ పని. జనాలు ఏమీ అడగకుండా చెప్పిన పని చేశారు. రెండు మూడు రోజులు ఇలాగే పని జరిగిపోయింది. ప్రతిరోజు వచ్చే అర్జున్ ఆ రోజు యార్డుకు రాలేదు. ఆ రోజు రాత్రి రైడ్ జరిగింది. గూడ్స్ చెక్ చేసి దాని రిపోర్ట్ రెడీ చేయండి. మీరు లేబర్ని రౌండ్ అప్ చేయండి. ఎవరు ఎస్కేప్ కాకూడదు సార్. ఇది గవర్నమెంట్ పర్మిషన్ తో జరుగుతున్న పని సార్. అవునయ్యా, గవర్నమెంట్ పని ఇలా మూసేసిన మిల్లులో రహస్యంగా జరుగుతుందా సార్? ఏదో రాంగ్ జరుగుతుంది. కావాలంటే ఎస్ఐ అర్జున్ గారిని అడగండి, ఆయనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఈ ప్లేస్ కనిపెట్టిన వెంటనే ముందు ఆయనకే చెప్పాం, ఆయనే వెళ్ళి అరెస్ట్ చేయమన్నారు. ఎందుకు రాయాల పరిగెట్టుకు వస్తా? ఆ రోజు పనిస్తానని మనోళ్ళందరినీ తీసుకెళ్లారు కదా, వాళ్ళంతా స్మగ్లింగ్ చేస్తున్నారని లాక్ వెళ్ళి లోపల పెట్టారు. రే, ఏమంటున్నారా? ఆ రోజు అర్జున్ సారే కదా తీసుకెళ్లారు, ఈ విషయం ఆయనకి చెప్పారా? స్టేషన్ పోయే వస్తున్నానక, ఆయన రెండు రోజులు లీవ్ అని నన్ను పంపించేశారు. ఆ మరణాడే మన ఏరియాలో కొన్ని సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి. ఏయ్, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మార్కెట్ లో ఉన్న షాపులన్నీ రవెన్నవే. నెల నెల మాకు రావాల్సిన మామూళ్ళు కరెక్ట్ గా ఇస్తే ఈ మార్కెట్ లో షాపులు ఉంటాయి. మారియే వెళ్ళిపోయాడు, మీరెవరు మా దగ్గర రుసులు చేయడానికి? అంతే కదా, ఇవ్వడం అంతా కుదరదు. అర్జున్ సార్ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చెప్పారా, అర్జున్ సార్ వస్తే ఏం జరుగుతుందో చూసావు కదా. రే, ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడుగుతారా? రే, మారి అనే పేరే ఇక నుంచి నా చెవులో పడకూడదు. ఇక మీద నేను చెప్పిందే ఇక్కడ వేదం. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ పోలీసుడు బ్యాడ్ డ్రైవర్ ఇద్దరు కలిసే చేశారు. మరి సార్, మీరు చెప్పారని మా వాళ్ళందరినీ పనికి పంపించాం. ఇప్పుడు ఏదో కొత్తగా స్మగ్లింగ్ అంటున్నారు. అవును, నేను స్మగ్లింగ్ కోసమే తీసుకెళ్లాను. నేను రవి కలిసే ఇదంతా చేస్తూ ఉన్నాం. స్మగ్లింగ్ అని పిలిస్తే మీరు వచ్చిండే వాళ్ళు కాదు కదా? కొత్తగా మొదలుపెట్టాం, కొంచెం సమస్య అయింది. అదిగాక రైడ్కి వచ్చారు సార్. వాళ్ళు తెలియక ఈ పని చేశారని చెప్పి అందరినీ రిలీజ్ చేయించాను సార్. ఓయ్, బుద్ధుందా? అలా అయితే నేను ఎదుర్కొంటాను కదా. వెళ్ళండి వెళ్ళండి. సార్ సార్, మీరు మంచివారనే కదా, మీకు నేను హెల్ప్ చేశాను. మీరు కూడా వీళ్ళ మాట విని ఎందుకు సార్ తప్పు చేస్తున్నారు? వీళ్ళ మాట వినా? అసలు ఈ ప్లాన్ అంతా నాదే. మారిని ఎందుకు అరెస్ట్ చేయించావు తెలుసా? ఆడి ప్లేసులకు మేమిద్దరం వద్దామని. మారి పాత కేసుని మళ్ళీ తిరగదోడింది కూడా ఇందుకే. నీ సీన్ మారిని అరెస్ట్ చేసినప్పుడే అయిపోయింది. అనవసరంగా ప్రశ్నలు వేక, బయలుదేరు. నో, ఇది నేను ఊరికే వదలను. ఏం చేస్తావే, ఏం చేస్తావు? సార్, మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఏ హనుమంతు, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాయి. సార్, ఏంటి అలా చూస్తున్నావు? పాపం సార్, ఏదో చేసి బయట తీసుకొద్దాం సార్. ఏయ్, మూసుకొని చెప్పింది మాత్రం చెయ్యి. ఇక అందరూ బయలుదేరండి. నిన్ను వేలనని అరెస్ట్ చేసి ఎర్రచందనాన్ని ఏరియాన్ని సొంతం చేసుకోవాలన్నదే వాళ్ళ ప్లాన్.
ఆవురాలు రేసు టోర్నమెంట్లు అన్నీ ఆ బౌల్డర్ అవి కంట్రోల్ పోయినాయి మరి. వాడు అక్రమాలకు అంతే లేకుండా పోయింది. ఒక పద్ధతే లేదు, అన్నీ వాడికి అనుకూలంగా చేసుకుంటున్నాడు. సోగ్గాళ్లలో సగం మంది పందానికి రావడమే మానేశారు. నువ్వు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిన వెంటనే వీళ్ళ దగ్గర నుంచి కబర్ వచ్చింది మరి. ఈ ఏరియాలో ఉండొద్దు, వెళ్ళిపోమ్మని చెప్పు, అదే మంచిదని చెప్పాడు. వెళ్ళిపోదాం. ఏంటి మరి అలా అన్నా? మరి ఇంకేమనమంటావు? వేలన్నే వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఇక మనకి అక్కడ ఎవరున్నారు, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు. వెళ్ళి పోరాలని తీసుకొచ్చేయండి, వెళ్ళండి, బయలుదేరండి. సన్నాసి చెప్పింది విన్నావుగా, బండి తీసుకొని సామాను మొత్తం వేసుకొని రా, ఇక మేము ఆ ఏరియాకి రాము. ఏంటి సామాను అంతా ఎక్కిస్తున్నారు తెలియట్లేదు. మధుమోహ త్వరగా తీసుకురా. అరే జాగ్రత్తగా ఎక్కి. ఏంటయ్యా, హేయ్ ఎక్కడికి వెళ్తున్నారు? మరి విడుదలయ్యాడా? ఆయన వచ్చాడా చెప్పు. దుబ్బయ్యా అందరం వెళ్తున్నాం, మళ్ళీ మీ ఏరియాకి రాము, సంతోషంగా ఉండండి. ఉన్నోరు వదిలిపెట్టి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉందాయా? ఏమయ్య మేము కూడా కష్టపడుతున్నామయ్యా. పడండి పడండి, ఆ పోలీసులు బాగా కాకపడుతున్నారుగా. మేము వెళ్ళి మా బతుకుంది మేము బతుకుతాం, ఆ తర్వాత జనం అంతా మీ మీద ఉమ్మేస్తారు. ఇట్ట చూడండి రా, బూట్లు కట్టుకొని మొత్తం బయలుదేరుతున్నారు. ఒరే సన్నాసి, మీ అన్న మారి ఇంకా రాలేదా? ఎంతకొస్తాడు? ఈ ఏరియా కొంచెం మొహం చూపించగలరా? రేయ్ ఏదో పనులు చేసి వచ్చి ఎగరొద్దురా. అన్న పేరే అర్హత మీకు లేదు కానీ పోండిరా పోండి. ఏ అర్హత కావాలరా, ఏ అర్హత కావాలరా నీకు? డోంగ్రే వద్దు చెప్తున్నా. ఏయ్ ఏయ్రా, కొట్టే తట్టుకుంటాడు. తట్టుకుంటాడు తట్టుకుంటాడు. మారి దగ్గర రోజు దెబ్బలు తింటావుగా, ఇవాళ మా దగ్గర తిను. ఇదిగో కొట్టరా, నేను కొడతాను నువ్వు తింటావు. వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? బద్దలైందా అందుకే నోరు జారద్దు అంటారు.
తాడు హద్దు మీరి. అదే మరి, అదే 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 మరి. పో, వెళ్ళి ఆ పోలీసుడికి చెప్పు నేను ఇక్కడే ఉంటాను. ఈ ఏరియా వాడి కంట్రోల్లో ఉండొచ్చు, కానీ ఈ మారి ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోలే. వాడిని నేను మాత్రమే కొట్టాలరా. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నావు? చీరేస్తాను. నీ మొహాలు చూడటానికి మారి ఇక్కడికి వచ్చాడా? వెళ్ళండి వెళ్ళండి. మా మారితో మాట్లాడడానికి మేము వచ్చాం. ఏంటి చెప్తుంటే అర్థం కదా? ఇన్నాడు నువ్వు లేకపోవడం వల్ల మేము చాలా కష్టపడ్డాం మరి. ఆ పాపిష్టి పోలీసుడు మంచోడుగా నటించి మమ్మల్ని అందరినీ ముంచేశాడు. అంతేకాదు మరి, మామూలు వేరే 3 రెట్లు పెంచేశాడు. అందువల్ల ఎవరు బతకలేకపోతున్నాం. చచ్చిపోండి. అవును మరి, ఇన్నాళ్ళు మేము ఏమవుతామని భయపడ్డాం, ఇప్పుడు మేము ధైర్యంగా ఉన్నాం. నువ్వు వచ్చేసావు కదా. ఎరా రే, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు కదరా మీరు. అందులో ఈ వాసి వేసిన మగవాడు మరీను. మీరే కదరా కావాలని వెళ్ళి ఆ పోలీసుడి చేతిలో ఇరుక్కున్నారు. అనుభవించండి. వెళ్ళండి వెళ్ళండి. బుద్ధుందరా మీకు, ఆడిపాడికి ఆడే వెళ్ళిపోయి ఉండేవాడు. అనవసరంగా ఆడితో గొడవ పెట్టుకుని ఆయన ఇక్కడ ఉండేలా చేశారు. వాడి ఇక్కడ ఉండి మాత్రం ఏం పీకుతాడు? వాడికి ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పడతాం. పావురాలన్నింటినీ మంచి కండిషన్లో ఉంచండి. ఒకసారి నేను పొద్దున్నే వచ్చి చెక్ చేసి చెప్తాను, సరేనా? రేపటి నుంచే ట్రైనింగ్ మొదలు పెట్టాలి, కరెక్ట్గా చేయాలి. సరే మరి. ఓకేనా? నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తావా? నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఐమ్ సారీ, మీరు నా మీద చాలా కోపంగా ఉండుంటారని నాకు తెలుసు, కానీ నా వైపు కూడా కొంచెం న్యాయం ఉంది కదా. నేను మంచి పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ నేను మోసగాడికి హెల్ప్ చేస్తున్నానని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఏదేమైనా సరే ఒకరిని నమ్మించి మోసం చేయడం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తప్పే. సో ఐఎమ్ రియల్లీ సారీ. నా అంతట నేనే వచ్చి సారీ చెప్తున్నాను కదా, అందుకు క్షమించానని నువ్వు ఒక మాట కూడా చెప్పవా? క్షమించను. పో. పో. వెళ్ళు. మారి వెళ్ళమని చెప్పాడు కదా, వెళ్ళమ్మా. మారి ఆ హత్య ఎందుకు చేశాడు తెలుసా? తను ప్రేమగా పెంచుకున్న పావురాన్ని చంపేశారు అందుకే. ఏంటి గుండెల మీద చేసుకొని చెప్పు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ కోపం రాదా? నువ్వేం చేయవా? దానికి ఏరియా జనాలందరినీ ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? పావురాల మీద మీరు చూపించే ప్రేమ కాస్త మనుషుల మీద చూపించొచ్చు కదా. ఎందుకు చూపించాలి? వీళ్ళ మీద ఎందుకు చూపించాలి? వీళ్ళు చూపించారు ఆయన మీద? చిన్నప్పుడు అనాథకున్నప్పుడు ఎవరు పట్టించుకున్నారు? ఆకలితో అలమటించాడే, అప్పుడెవరు ఆదుకున్నారు? ఒక్కడు రాలా? అప్పుడు తనకి తోడుగా ఉన్నవి ఈ పావురాలే. ఈ పావురాలే తనకు అన్నం పెట్టాయి, ఇవే తనకు అన్ని. మారి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు పావురాల్ని నమ్మొచ్చు, మనుషుల్ని నమ్మకూడదు అని. దానికి తగినట్టుగానే నువ్వు చేసావు కదా. ఆ రోజు అలా చేసినప్పుడు నా వైపు కూడా ఒక న్యాయం ఉంది. న్యాయం గురించి నువ్వు మాట్లాడొద్దు. అసలు కష్టం అంటే ఏమిటో తెలుసా నీకు? ఒక పూటైనా నువ్వు పస్తున్నావా? నువ్వు అలాగే వచ్చి సారీ అడిగితే తను పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడేస్తాడా? ఇలా చూడు, నువ్వు చేసిన పనికి నీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాడు. మళ్ళీ మళ్ళీ ఏడకు వచ్చావో, అంత బాగుండదు. తనతో ఏంట్రా మాట్లాడరా. సమస్య ఏంటి?
చెప్తే చెప్పలేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు జైల్లో ఉన్న సమయంలో స్కూల్ ఫీజు కట్టాల్సిన డేట్ వచ్చింది కానీ కట్టలేదు. ఆ తర్వాత మా స్కూల్ స్టాఫ్ నువ్వే నా ఫీజుని కడుతున్నావని చెప్పారు. నేనేం కట్టట్లేదు. నువ్వు ఎవరికి తెలియకుండా కడుతున్నావని నాకు తెలుసు. పర్వాలేదు, నేను ఎవరికి చెప్పను. ఏ లూసు, నేను కట్టలేదు అన్నాను కదా. నువ్వు చదివితే ఏంటి, చదవకపోతే నాకేంటి. వెళ్ళు. నిన్న పోలీస్ ఆయన మోసం చేసి జైల్లో పెట్టాడా? జైల్లో నిన్ను కొట్టారా? బాధపడ్డావా? అదేం లేదు గానీ వెళ్ళు. నేను నిన్నలే ఆ పోలీస్ ఆయన అంటున్నాను, ఏదో ఒక రోజు నీకు దొరుకుతాడు కదా. ఏకీచుకొంత పడుకోపో. కొరా పోకి. వచ్చేవారం రేస్కి ఎంట్రీ ఇచ్చేద్దాం. ఓవరాలన్నీ రెడీగా ఉన్నాయి. మన నెక్స్ట్ టార్గెటే ఎస్ఐ అర్జున్. ఏంటో తెలియట్లేదు కానీ పొద్దు నుంచి చెయ్యి గురగురగుర అంటుంది. ఏందే అరచి, ఆ ఎస్ఐ అర్జున్ని బా డ్రైవర్ని ఏదో ఒకటి చేయాలి మరి. ఆడు పోలీస్ రా, ఆయన అర్జెంటుగా ఏమి చేయకూడదు, ఆలోచించే చేయాలి. ఓ ఖాళీగా ఉన్నానా, ఏం తోచట్లేదురా, బోర్ కొడుతుంది, ఏదైనా పని చేయాలని ఉందిరా. ఈ బిడ్డను నువ్వే కాపాడాలయ్యా. ఏంట్రా? కాదు, ఇంతకుముందు ఏం పని చేస్తా ఉండేవాడు. ఏంట్రా, దందాలు చేసేవాళ్ళం, కాళ్ళు చేతులు విరగొట్టేవాళ్ళం, మామూలు వసూలు చేసేవాళ్ళం, పావురాలు ఎగరేసి రేసి పెట్టేవాళ్ళం కదా. నేను పనికి ఎందుకు వస్తాయన్నా? జైలుకి వెళ్ళాక నేను మీకు బాగా లోకు అయిపోయానరా. కాదు మరి, ఏం పని చేస్తావు నువ్వు? అన్ని పనులు చేస్తాను రా. ఏమైనా చేస్తానరా? అయితే మన ఏరియా మురళిలాగా బ్రష్ తీసుకుని పెయింట్ చేస్తావా? రే, పెయింటింగ్ ఎలా కుదురుదురా, అది ఆర్టిస్ట్ చేసే పనిరా, మనకి రాదురా. వచ్చిపోయే వాళ్ళని కొడతావు, పెయింట్ కొట్టలేవా? వచ్చిపోయే వాళ్ళని కొట్టేది పెయింట్ కొట్టేది ఒకటారా? మోకం చూడి. అయితే మన ఏరియా మెకానిక్ మడి ఉన్నాడే, వాడిని తన్ని తరవేసి ఆ షాప్ ను చూసుకుంటావా? తన్ని తరవడం వరకు ఓకే, కానీ మెకానిక్ పని ఎలారా, అది ఇప్పాలి ఇది బిగించాలి, మనకి రాదురా. ఏ పని అయినా చేస్తానన్నా? అన్ని నాకు తెలియని పనులే చెప్తుంటే నేనేం చేయనురా? అన్నా, రామకృష్ణ పిచ్చి రానకుందే, వాళ్ళ ఆయన డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ ఆటో ఎత్తుకొచ్చాం, అది మన దగ్గర ఉందన్నా. ఆటో నడుపుతాన్రా, నోటితో చెప్తే సరిపోదు, స్టార్ట్ చేసి నడపాలి. ఇంత రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వలేదు. చెప్తాన్రా, రా కూర్చో. చెప్పు మరి, కూర్చో. ఏంటి, ఏంటి సంగతి? లేదు మరి, ఆటో ఏంటి ఎగతాలు చేస్తున్నావు? ఏంటి నడుపుతావు? నడుపుతావులే, ఏదో ఒకటి చెప్పరా. నడుపుతావా? నడుపుతావు, నడుపుతావు. అయితే రేపటి నుంచి మనం ఆటో నడుపుతున్నాం. మరి నువ్వు బయలుదేరు, జాగ్రత్త. ఆటో ఎక్కండి, నాకు రాహకాలం. మరి ఎక్కండిరా. ఇదేంటి కొత్తగా ఉంది? ఆటో కావాలా? వద్దనా. ఎక్కడికి వెళ్ళాలి? డాబా గార్డెన్స్ కి. డాబా గార్డెన్స్ కి ఆటోలు వెళ్ళవా? పర్లేదు, బస్ లో వెళ్ళిపోతానా. కాదన్నా. డబుల్ డబుల్ ఎంతనా? చూస్తాను అన్నా. అన్నా కొంచెం చూసి తీసుకోండి అన్నా. సరే చూడండి రా. ఆటోనా? ఆటోనే సార్. ఎక్కరా సార్? నేను బైక్ మీద వచ్చాను సార్.
మన ఆటో ఉండగా వేరే ఆటో ఇక్కడ చూడు. రాబట్టే మరి మాట కొడతారా ఇక ఇక పోనీ 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 ఆపకుండా పోనీ. మరి నేను ఎంట్రీ ఇస్తే తీసుకోవట్లేదు మరి, నువ్వు వచ్చి ఏంటని అడుగు మరి. ఎంట్రీ టైం అయిపోయింది మరి, ఇకపై ఏ ఎంట్రీ వెయ్యొద్దని చెప్పారు. అయ్యయ్యో అదేం పెద్ద మ్యాటర్ కాదు, మూర్తనని పిలువ మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కాదే, లేట్ ఎంట్రీ చేయాలంటే కొత్త ప్రెసిడెంట్ గారే నిర్ణయించాలి. ఇదిగో ఆయనే వచ్చారు, ఆయనతో మాట్లాడుకోండి. ఏంది మరి ఎంట్రీ ఫామ్ ఇవ్వడానికి వచ్చావా? టైం అయిపోయిందే, ముందే రావచ్చు కదా. ఓ సారీ మర్చిపోయాను, నువ్వు జైల్లో ఉన్నావు కదా. ఓకే ఓకే, ఏందయ్యా ఏం చేద్దామంట? తెలీ సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అలౌ చేయడానికి అవకాశం ఉందని చెప్పాను. కరెక్టే కదా, రిక్వెస్ట్ చేయమని చెప్పండి. ఏంటి రిక్వెస్ట్? ఈ పాసి మొకన్నా. ఏయ్ మరి వచ్చే సంవత్సరం చూసుకుందాం. శని గొడుకుడాపు. ఏయ్ ఓపెన్ గా మాట్లాడుతుంటే గొనగొద్దంట. ఇక మీదటి ఇక్కడ అంతా మాదే. ఈసారి నువ్వు పౌరాన్ని రేసుకు పంపిస్తున్నావు రవి. అవును. సరే సరే కను కను. రేయ్ ఏందిరా ఎగతాళిగా నవ్వుతున్నావు? అదే లేదు రవి, వదిలే వదిలే వదిలే. రేయ్ అడుగుతున్నాగా ఏంది ఎగతాళిగా నవ్వుతున్నావని. ఆ బోర్డు ఒకసారి చూడు, అందులో నీ పేరు రావాలని నీ కోరిక ఉంటుంది కదా, నేను పోటీ చేస్తే అది కుదరదుగా. అందుకే ఏందిరా నువ్వు రేసులో ఉంటే నేను గెలవను అనుకుంటున్నావా? అది లోకం అంతా తెలుసు కదా, ఎందుకు గొంతు చించుకొని కన్ఫర్మ్ చేస్తావు? మేము వదిలేస్తావయ్యా, నువ్వు పందెం కాసుకో కాసుకో. రేయ్ అడుగు ఎంట్రీ ఫామ్ ఏమన్నా, ఈ రేసులో ఎవడు గెలుస్తాడో చూద్దాం. అరే పర్లేదు రవి, నేను వదిలేస్తాను, నువ్వు గెలుచుకో. నువ్వు పందెరకు వస్తున్నావు. రేయ్ రండిరా. ఈడేంట్రా అంత బతిమాలుతున్నాడు? అదే కదా, ఏయ్ మీ ప్రెసిడెంట్ చెప్పేశాడుగా ఎంట్రీ వేసేయి. నిన్ను గెలిపించాలని వాడిని పందెంలో పాల్గొనకుండా చేశాడు, నిన్ను ఎగతాళి చేస్తే నువ్వు ఇలాగే చేస్తావని ముందే పసిగట్టి కరెక్ట్గా చేశాడు. నువ్వే వాడికి ఎంట్రీ ఇప్పించావు. దాని గురించి వదిలే, ఆడి పౌరానికి 3 నెలలుగా ట్రైనింగ్ లేదు, స్పెషల్ ఫుడ్ మెడిసిన్ అన్ని ఏర్పాటు చేయడానికి చేతిలో డబ్బు కూడా లేదు. మన పౌరానికి ఇంపార్టెంట్ మెడిసిన్ టానికే అవి ఇచ్చి రెడీగా పెట్టాం తెలుసు కదా, 4 నెలల ముందే ట్రైనింగ్ మొదలెట్టాం, ఈ ఏడాది మనమే గెలుస్తాం. ఇన్ని సంవత్సరాలుగా ఇదంతా చేస్తూనే ఉన్నావుగా, అలాంటప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా గెలవలేదు? నువ్వు ఎదుటి వాడి బలాన్ని తెలుసుకుంటేనే వాడిని ఓడించగలవు. వాడు ఎంత లేటుగా ట్రైనింగ్ మొదలుపెట్టినా కేవలం మంచినీళ్ళు ఇచ్చి పెంచినా వాడి పవరమే గెలుస్తుంది, అదే మారి. అందుకనే వాడికి ఎంట్రీ ఇప్పించకండి అని చెప్పాను. ఏయ్ మీకేం తెలుసు పౌరాల గురించి? నువ్వు కావాలంటే చూడు, రేస్ టైం దగ్గర పడే కొద్దీ ఓడిపోతామేమోనన్న భయంతో నువ్వు నా ముందు వచ్చి నిలబడతావు, ఇది ఖాయం. ఏమండే పావురాలకు గింజలేసేవాడి అలాగే చూస్తుంటే ఆడి కడుపులో నొప్పి వచ్చింది, సరిగ్గా తినో. అన్నా ట్రైనింగ్ ఇమ్మన్నారు కదన్నా, పావురాలన్నీ రెడీగా ఉన్నాయన్నా. అతను ఎందుకు కొడుతున్నారు? అతను రావద్దని చెప్పాడు, నేనే వినలేదు. మీరెవరికీ తెలియకుండా మంచి పనులు చేస్తున్నారు, ఆ కవిత అనే అమ్మాయికి ఎవరికీ తెలియకుండా. మీరే కదా స్కూల్ ఫీజు కడుతున్నారు. ఎవరికి? మన కీచు గురించి కవితగా అన్నా చెప్పనే లేదేమన్నా. ఒక మంచి పని చేస్తూ దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మీలో కూడా నిజంగా ఒక మంచి మనసు ఉందని నేను ముందే గ్రహించాను. ఇప్పుడు నా కళ్ళతో చూశాను, అచ్చాలు మీరు వెళ్ళు వెళ్ళు అని విసుక్కున్నా నేను మళ్ళీ మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తాను. ఇంతవరకు చేసిన హెల్ప్ చాలుగానే ఇప్పుడే పని కోసం ఇక్కడికి వచ్చి నటిస్తున్నావు? మీకు చెడ్డవాడిగా ఉండడం అంటే ఎందుకింత ఇష్టం? చెడ్డ మనసున్న మంచోడిగా ఉండడం కంటే స్వచ్ఛమైన చెడ్డోడిగా ఉండిపోతాను. రేయ్ ఆ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర తీసురా. రేయ్ ఒక్క కొట్టు కూడా వదలదు. రేయ్ దబుది దబుది త్వరగాది. ఏయ్ దివయ్య ఇదిగోండి అన్న. నమస్తే అన్న. రేయ్ తీరా వరా. ఏంట్రా చూపు, ఏమిస్తున్నారయ్యా మీరంతా? ఆటో వాళ్ళందరూ ఇచ్చేసారు. అందరూ ఇచ్చేసారు కానీ వాడు మాత్రం ఇంకా ఇవ్వలేదు. మారి ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నాడు, దాని ఎందుకు ఇవ్వలేదు? వాడు యూనియన్లో చేరనని చెప్పేశాడు. వాడు చెప్తే
నువ్వు వదిలేస్తావా? రే, డబ్బు ఇవ్వు. మర్యాదగా ఇచ్చేయి, లేదంటే లాక్కోవాల్సి ఉంటుంది. తీసుకుంటావా? తీసుకొని ఇక్కడి నుంచి సేఫ్ గా వెళ్ళగలవా? అన్న ఎంతైందన్నా? పర్వాలేదు మరి, వద్దు. వద్దు మరి. అదే మరి. అదే మారి. రే, ఇంకా వాడికి భయపడుతున్నారా? పట్టి నాలుగు పీకి ఈడ్చుకు రావాల్సింది కదా. ఈయనకేం చెప్తాడు, తనులు తినేది మనమేగా. ఏలే సార్, ఏలేదు. వదిలేవయ్యా, ఆడొక్కడే ఒప్పుతే ఏం జరుగుద్ది? అసలు మనం మామూలు ఎందుకు తీసుకుంటున్నాం అనుకుంటున్నాం? అందులో మనకి రాబడి వస్తుంది. వాళ్లే కష్టాల్లో ఉన్నారు. మనం మామూలు తీసుకోవడానికి కారణం వాళ్ళని మన కంట్రోల్లో ఉంచుకోవడానికే. ఒక్కడివ్వకపోయినా కూడా అందరికీ మనమంటే ఉన్న భయం పోతుంది. అది జరగనివ్వకూడదు. రేపే ఆ విషయాన్ని తేల్చేయాలి. రే, నేను జైలుకెళ్ళక ముందు చేంజ్ కాస్త వెయిట్గా ఉన్నట్టు అనిపించేవి, ఇప్పుడేంట్రా ఇంత లైట్గా ఉన్నాయి? ఏం వేసుకుని తిరిగాడనా? వేసుకొని తిరిగావా? ఇంట్లో వేసుకొని తిరిగాను మరి. ఈ తెలుగు నేలలో ఇంత బంగారం వేసుకొని ఆటో నడిపోయేవాడివి నువ్వు. అక్కడవే అన్నా, ఎవరొచ్చావు చూడు. ఏంటయ్యా, మన మరి ఆటో నడుపుతున్నాడా? ఏంటో ఈ ఏరియాకు వచ్చి రౌడీజం చేస్తాడు, గొడవలు చేస్తాడు అన్న పుకార్లు వస్తాయని ఎదురు చూస్తే ఆటో నా నడుపుతున్నాడు. ఏం మరి, మామూలు అడిగితే ఇవ్వనన్నావట? ఏంటి, ఇంకా పాత జ్ఞాపకాల ఫీలింగ్లోనే ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఏమీ లేవు. ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. ఏమీ లేదంటే మరెందుకు సార్ ఎగ్గు వేసుకొని వచ్చారు? బండిని బండిని. ఆటో వాడిలో ఇంకా పాత మారి మిగిలినట్టున్నాడే. ఉండకూడదు, కింద పడే రద్దమ్ము. రే, వేయిరా. ఏ గొడవలకి రాడు సార్. ఏంట్రా జారుకుందాం అనుకున్నారా? చాలు చాలు, ఆపండి. రే, ఇక మీద ఇక్కడ నేనేరా, అర్థమైందా? వెంటనే నీ పావురాల్ని తీసుకుని పారిపోయి బతికిపో, లేకపోతే చచ్చినట్టు ఇక్కడే పడుండు. నాకు బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి నిన్ను చితక్కొట్టి వెళ్తాను. ఇక మీద నువ్వేరా నా పంచింగ్ బ్యాగ్. సిగరెట్ ఎవరా? అదేంటే, ఒక నిద్రపోతున్నప్పుడు దోమ వచ్చి కుట్టిందనుకో, అప్పుడు ఆ దోమ గొప్పదైపోదు. ఏదో ఒకరోజు మెళుకుతో ఉండగా కుట్టినప్పుడు పట్టును కొడితే టక్కును చచ్చుద్ది. ఒకరోజు
వచ్చి కొడితే మనం ఏమీ చేయలేమని కదా వాడికి పొగరు. యూనిఫామ్ తీసుకొచ్చి నిలబడం మనం. ఇక చేతులు కట్టుకోవటం అవ్వాలి కదా వారి. నువ్వు అని ఒక మాట చెప్పు, వాడి సంగతి మేము చూసుకుంటాం. ముందు వేలన్న రిలీజ్ చేయించాలరా. ఆ పోలీసు వాడు ఎలాగైనా వేలన్న రిలీజ్ చేస్తాడు. నాకేం తెలియదు మరి, వాడేంటో తెలియక హెల్ప్ చేశాను. అతను మంచివాడు అనుకుని పొరపాటు పడ్డాను. నేను అతని మనిషిని కాదు. వాడిని లాక్ చేయడానికి నాకు కొన్ని విషయాలు తెలియాలి. వాడు చేసిన ఫ్రాడ్ పనులన్నీ నీకు తెలుసు కదా, చెప్పు. అది అతనికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది మరి. అట్నా నువ్వు చెప్పబోతే నీ ప్రాణం అయిపోతుంది, పర్వాలేదా? వాళ్ళ లారీలో వచ్చే రూట్లు ఏవి నాకు తెలియదు మరి. కానీ ఒక మ్యాటర్ తెలుసు, మొత్తం దొంగలు తీసుకొస్తే అక్కడక్కడ ఆపి చెక్ చేస్తారని ట్రావెల్స్ బళ్ళలో ఎక్కించి కొద్ది కొద్దిగా తీసుకొస్తారు. వాటిలో కొన్ని రూట్లు మాత్రమే నాకు తెలుసు. కస్టమ్స్ ఆఫీసర్లో ఉన్నారు, బాగా ఇరుక్కున్నా. సార్, వి గాట్ ఇట్ సార్. అంటే ఏంటి? దొంగలు దొరికాయనా? షిట్, ఓపెన్ ద డోర్. వెరీ హెల్ ఏంటంటే హెల్ అమ్మా. బుల్షిట్. హలో సార్, స్టేషన్ ప్రెస్ మీడియా వచ్చారు, మీరు ఏమైనా రమ్మని చెప్పారా? ఏంటి ప్రెస్? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఇస్తాం, ఎంక్వైరీ జరుగుతుంది. సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది సార్? అరే రే అర్జున్ సార్ వచ్చేసారు, పట్టుకోండి పట్టుకోండి, ఆయన పట్టుకోండి, ఫోటో తీసుకోండి అమ్మా. ఏవేవో చేసేసి ఏమీ తెలియనట్టు వస్తున్నారు చూసారా? థ్యాంక్ యూ వన్స్ అగైన్ అర్జున్ సార్, మా పని అంతా మీరే చేసేసారు. ఇంకా ఎన్నో చేస్తారు సార్. అబ్బో చాలా చేస్తారు సార్. కీప్ అప్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. ఎవరిలోనే కనిపెడతాం. ఏం జరుగుతుంది ఇక్కడ సార్? ఇదంతా మీ పనే కదా సార్. గ్రేట్ సార్. మీరు ఏంటి? ఉదయం నేను వచ్చి చూసేసరికి ఎర్ర చందనపు దొంగలు, స్మగ్లింగ్ కుర్రాళ్ళు వరండాలో ఉన్నారు సార్. సరే, అలవాటు ప్రకారం మీరే పట్టుకుని ఉంటారని నేనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను సార్. సార్ ఎట్టి చూడండి. నేను పట్టుకోలేదయ్యా, వేరే ఎవరు పట్టుకుని ఉంటారు? ఎలా సార్, ఎప్పుడు మీరే కరెక్ట్ గా పట్టుకుంటారు. ఇలాంటి సార్ మీరు కదా మరి. ప్రతిసారి ఈయనే కరెక్ట్ గా పట్టుకుంటుంటే నాకెందుకో ఈయనే ఆ స్మగ్లింగ్ చేస్తున్నాడేవో అనిపిస్తుంది. అరచి, ఆయన చాలా మంచోడ్రా. ఏంట్రా మన సరుకు మన స్టేషన్ కే వచ్చిందని చూస్తున్నారా? మీ మనుషులే మీ కంట్రోల్లో లేరు ఆఫీసర్. దీనివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. ఎర్రచంద్రాన్ని ఆంధ్ర నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. సరుకు మాత్రమే దొరకలేదు ఆఫీసర్, సరుకుతో పాటు మీ మనిషి దొరికాడు. గట్టిగా పీకితే నాలుగు నిజాలు చెప్పాడు, ఆ నిజాలని రెవెన్యూ ఆఫీసర్కి చెప్పడానికి రెడీగా ఉన్నాడు. చెప్తే మీ పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు, ఇక్కడ పత్రికల వాళ్ళు కూడా ఉన్నారు. రే, ఈ దోమే కదరా, నేను నిద్రపోతుంటే నన్ను కుట్టేసి పారిపోయాను. నేను నీకేం చెప్పాను? ఏదో ఒక రోజు నాకు దొరికే ఉంటే పట్టును కొడితే టక్కును చేస్తావని చెప్పానా లేదా? పోయింది మరి కదా. నీకేం కావాలి? వేలన్న రిలీజ్ చేయి. అదలా, సాక్ష్యాలతో అరెస్ట్ చేశాం. సార్ ఏంటి సార్, మీకు నేర్పించాలా సార్ యాదవ్ పనులు? మీ వాళ్ళలో ఎవడో ఒకరిని సరెండర్ అవ్వమని అరెస్ట్ చేసి వేలన్న వదిలేసేయండి సార్, లేదంటే సన్నాసే. ప్రజెంట్ సార్. ఏలేదు ఉన్నావా అని చూసాను సార్. ఎలా సార్ సూపర్ గా పట్టుకున్నాడు సార్. మీరు వచ్చిన తర్వాత సార్ మా ఏరియా చాలా బాగుంది. మెల్లగా అడగండి అయ్యా సార్, అందరికి సమాధానం చెప్తారు సరేనా? అయితే నేను వెళ్ళొస్తాను పోలీస్ ఆఫీసర్. వేలును రిలీజ్ చేయాలా? అటువంటి పని చేయొద్దయ్యా, నువ్వు ముందు నుంచే శత్రువే. కానీ నేను తనతో ఉండి మోసం చేశాను, నా మీద చాలా కోపంగా ఉంటాడు. అంతేగా సార్, వేలు బయటకు వచ్చాడంటే మారి పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. దానికి నేనేం చేయనయ్యా, నన్ను లోపలికి వెళ్ళమంటావా? మీ వాడే తిన్నగా వెళ్ళి వాడి చేతిలో ఇరుక్కున్నాడు.
మిమ్మల్ని చేయమన్నది ఈ ఒక్క పనే, అది చేయలేకపోయారు. ఇప్పుడు చూడు ఏమైందో. ఊరికే టెన్షన్ అవ్వద్దు, దొరికిపోతే అందరం లోపలికెళ్ళిపోతాం. అందుకేనయ్యా చెప్తున్నాను, వేలుని రిలీజ్ చేసి తీరాలి. వేలు జైలుకెళ్ళాక అతనుకున్న పొలిటికల్ సపోర్ట్ అంతా పోయింది కదా. ఇప్పుడు బయటకు వచ్చిన వాడొక్కడు పోలీసు వాడి మీద చేయి చేసుకోలేడు. వదిలే చూద్దాం. నువ్వు పోలీస్ ఓకే, మమ్మల్ని టార్గెట్ చేస్తే అది మీ కర్మ. ఏంటి సార్ సపరేట్ చేసి మాట్లాడుతున్నారు? ఏయ్, ఇప్పుడు కూడా ఇరుక్కుంది మీ వాడే. మిమ్మల్ని ఇరికించి నేను తప్పుకోగలను తెలుసుగా. నేను అలా చేయనందుకు సంతోషించండి. ఇక మీదనా సరుకుని సేఫ్గా తీసుకురావడానికి ట్రై చేయండి. ఏంటనా ఇలా మాట్లాడుతున్నాడు? రోజు రోజుకి మర్యాద తగ్గుతున్నట్టుంది. వీడి దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏంట్రా, ఆ రోజే వెళ్ళొద్దని చెప్పారు కదా, నా మాట విన్నావా? నీకేం కాలేదు కదా. నాకేం కాలేదన్నా, బాగున్నాను. ఎలా రిలీజ్ అయ్యారు బాబు? వేలనని ఫస్ట్ రిలీజ్ చేశారు, ఆ తర్వాత అదే కేసు అని చెప్పి మమ్మల్ందరినీ రిలీజ్ చేశారు. మేమంతా మారి వల్లనే బయటపడ్డాం. అలాగా నువ్వు విడుదలయ్యేవని వినగానే అనుకున్నాను నన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తావని. కానీ ఈ ఎవిడెన్స్ ఎందుకు ఉపయోగించావురా? అంత వేస్ట్ అయిపోయింది. నువ్వు జైలు నుంచి బయటికి రావడమే ముఖ్యం కదన్నా. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లేవనుకో, వాడిని ఎలాగైనా ఆడుకోవచ్చు. అసలు టోటల్గానే లేపేయచ్చు. నిన్ను అరెస్ట్ చేసి లోపలెట్టాడు, వాడిని అలాగే వదిలేస్తానా? వాడిని నా చేతులతో నేనే వేస్తాను. అదంతా వదిలేయన్నా, తెల్లారితే దీపావళి, నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసావు, ఇక నుంచి ఏరియాలో మన హంగామా ఎలా అదిరిపోద్దో చూడు. చాలా సంతోషం మరి, నీ వల్లే మన వాళ్ళు అందరూ బయటకు వచ్చారు. ఏళ్ళెవరు బయటికి తెచ్చారు? నేను బేలన్ననే బయటికి తెచ్చాను. వీళ్ళంతా పండగ ఆఫర్లో వచ్చారు. బయలుదేరు. చూసావా, మర్యాద అడగకుండా ఇస్తున్నారు. హౌ ఇస్ గోయింగ్ అండా? ఫైన్ రా. లేకే హై ఫై రా. కూల్. వరా ఫూల్. వచ్చేసారా? ఇక దీపావళి. ఏయ్, దీపావళి కొట్ల వసూలు చేయండి రా. రే, రోడ్డుకు ఆ సైడ్ వాళ్ళ దగ్గర తీసురా. ఏంటయ్యా వీళ్ళు మళ్ళీ వచ్చారు? రే డబ్బులేరా అన్నా, దీపావళి టైం అన్నా. నీకు దీపావళి అయితే నన్ను చేయమంట, డబ్బులేరా? డబ్బులు తీసురా. అన్నా డబ్బులు ఇవ్వడం అన్నా, టైం అయింది ఇంటికి వెళ్ళాలి. ఏంటి మరి, ఎప్పుడు తీసుకునేదే కదా పాపం. అది అన్నా నువ్వన్నా ఇవ్వనా? తమ్ముడు పాపారాయుడు మూసుకొని వెళ్తావా, లేకపోతే ఓ పటాసు తీసి పంచులో? రే ప్రేమ,
పాపం మనం ఎప్పుడు తీసుకునే తింటే ఇదంతా తిరిగి ఆళ్ళకే ఇచ్చేయండి. హ్యాపీ దీపావళి. భీమిల్లో ట్రైనింగ్ పంపించిన పావురాలు అన్నీ వచ్చాయా? 50 ఉదయం 20 తిరిగి వచ్చినాయి. మారి పావురాలు 30 వదిలాడు, 30 తిరిగి వచ్చినాయి. ఎందుకు నవ్వుతున్నావు? నేను ఆ రోజే చెప్పాను కదా, రేస్ దగ్గర పడినప్పుడు నా హెల్ప్ కోసం వస్తావని. నువ్వు నాకేం చేయగలవు? పావురాలు ఉంటేనే కదా రేస్ గెలవడానికి. అదేం వద్దు, నువ్వు నోరు మూసుకునండు. ఈ పావురాల బంధంలోని సీరియస్నెస్ నీకు తెలియదు. రే కొంచెం చూసుకోరా, సెడగొట్టేలా ఉన్నాడు. అర్జున్ సార్ మా కోసం ఎంతో చేశారు, ఈ విషయం మాకు వదిలేయండి. మీకోసం చేస్తున్నాడని ఎవర్రా చెప్పింది? వాడికి నెప్పెట్టాలి, నెప్పెట్టే చోటే కొట్టాలి. రవ్వన్న నడకుండా ఏం చేయకండి సార్. ఆల్రెడీ చేసేసారు. పావురాలు చనిపోయాయి మరి, మనం లేని సమయం చూసి వచ్చి తగలబెట్టిళ్ళారు. శ్రీదేవి మరి బోన్ ఓపెన్ చేసి పావురాలన్నింటినీ కాపాడింది. శ్రీదేవి కనుక చూసుండకపోతే మొత్తం పావురాలన్నీ చనిపోయి ఉండే. కాపాడడానికి వచ్చిన తనకి చేతులన్నీ కాలాయి. వాళ్ళు గూడు తగలబెట్టడం ఈ అమ్మాయి చూసిందన్నా, ఈ అమ్మాయి రాకపోతే మొత్తం సచ్చాయన్నా. అన్నా కాలిపోయిన గూళ్ళకు మళ్ళీ పావురాలు రావంటారన్నా, పాపమై భయపడి ఉంటాయి. ఇక మన పావురాలు తిరిగి రావన్నా. మరి నేను ఒకటి చెప్తే కోపగించుకో కదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మరి మనం ఉండి ఏమిటి ప్రయోజనం? మనం ఎందుకు కష్టపడాలి? వేలని వచ్చేసాడు కదా, ఆయన పోలీసులు చూసుకుంటారు. ఇలా పోరాటం వల్ల మనకేమిటి లాభం? పగుంటే మనమే తీర్చుకోవాలి. ఆ పావురాలు పాపం అవేం చేసినాయి? వెళ్దామంటేనేమో నువ్వు వినవు, కానీ నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నావు. రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే సన్నాసి, సామాన్లన్నీ సర్దేసి బండి రెడీ చేయిపోరా, వెళ్ళరా.
నిప్పు పెట్టిన పోనికి పావురాలు రావన్నారు, ఇప్పుడు ఎలా వచ్చారా? ఇది మన చోటని వీటికి తెలిసింది, నీకు తెలియలేదు కదా. దీన్ని ఈ రోజే ముగిస్తానరా. నేను చెప్పాను కదా ఏం చేయొద్దని, మనమే నిప్పెట్టామని అందరికీ తెలిసింది. నన్ను పావురాల పోటీలో రాకుండా బ్యాన్ చేస్తారు తెలుసా? ఏ అయితే దానికి ఏం చేయమంటావు? పరువు పోయింది, ఇకపై వీడి వల్ల మనం రేస్ కెళ్ళలేవరా. ఏ ఎందుకు అరుస్తున్నావు? ఇన్ని రోజులు నేను చెప్పింది చేయడం వల్లే కదా అంతా నీకు ఫేవర్గా జరిగింది. రేస్కి వెళ్ళకపోతే ఏంటి పెద్ద, ఊరికే పావురాలు పెట్టి ఆడుకుంటున్నారు. అదంతా నీకు తెలీదు, మా తాతల నుంచి ఆడుతున్న రేస్ ఇది. ఆడిస్తే నువ్వు నిప్పెట్టి వచ్చేస్తావా? అన్నా ఊరికే చేసేసుకోకన్నా, నువ్వు వస్తా బినామీవే. ప్లాన్లన్నీ వేసేది ఎవరు? మన అర్జున్ సారే కదా. ఓ మీరంతా ఆడికి సపోర్టా? పిచ్చేది వల్లారా? ఏం చేశారో తెలుసా? మారి పావురాల మీద చెయ్యతే ఏం జరుగుతుందో తెలుసా? ఏంట్రా ఏం జరుగుతుంది? ఆడు సరైన సమయం కోసం కాసు కూర్చున్నాడు, ఈ నుసుగులు పొదిలేశావు. వస్తాడు చూడు మొగుడు. చెప్పేది విను మరి, మరి వద్దు మరి. నువ్వు పోలీసు అన్న ఒకే ఒక కారణం వల్లే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకున్నాను. ఎప్పుడైతే నా పావురాల మీద చెయ్యేసావో నిన్ను చంపి మళ్ళీ జైలుకి వెళ్తాను రా పిరికి నా కొడక. మరి తిరిగి చెప్పేదిను. నేను వద్దని చెప్పాను, ఆ పోలీసుడు బెదిరించి ఇదంతా చేశాడు. నీ పావురాలు కూడా తగలబెట్టడానికి నాకు ఏ సంబంధం లేదు. ఆడు చేసిన తప్పులన్నీ నాకు తెలుసు, నువ్వు ఎక్కడ చెప్పనా ఎప్పుడు చెప్పనా నేను చెప్తాను.
నేను మంచోడినే నమ్మను, నీలాంటి నీచుణ్ణి ఎలా నమ్ముతానరా? చెప్తావా నన్ను చంపేసి నువ్వు జైలుకి వెళ్తావా? పాత గొడవల్లో నువ్వు వాడిని వేసేసావని చెప్పి నిన్ను పర్మనెంట్ గా లోపలికి పంపిస్తాను. ఎంత పనిచేసావురా, వాడిని నమ్మొద్దంటే విన్నావా నువ్వు? సార్ మీకేం కాలేదు కదా? అదేంటి ఎప్పుడు అంటూ ఉంటావే చీరేస్తానని? ఇప్పుడు చూసావుగా నేను నిన్ను చీరేశానరా, ఇకపై జీవితాంతో నీకు చేయలేరా కత్తి. ఏం చేస్తున్నారా మీరు? మనం పట్టుకోవాల్సి ఇదన్న కాదు, వాడిని పట్టుకోండి. ఓకే సార్. వదలండి సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆపువయ్యా, నువ్వు చేసినదంతా అతను నాతో చెప్పాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన వాళ్ళనే పెట్టేశాం, నాకు మళ్ళీ పవర్ రాబోతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఆ ఎస్ఐ అర్జున్ గురించి పూర్తి వివరాలు తెలిసిన ఒక వ్యక్తి. అయ్యా మీరు మారి ఉండగా నాకెందుకయ్యా భయం? నేను అన్నీ ఓపెన్గా చెప్పేస్తానయ్యా. రే ఎవనో అది చీరేస్తావా? బాగుంది, బా చేసావు, అదే బా అన్నావు. తర్వాత నువ్వు బయటికి రాకు, ఏంటి లోపలే ఉండు, అదే నీకు సేఫ్టీ. ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి ఇన్స్పెక్టర్ అర్జున్ ని ఆదాయ పన్ను అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. మంచివారా చెడ్డవారా అని నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అందులో డౌటే ఉంది? నేను చెడ్డోడ్నే. మంచివాడిని నమ్మలేవు. అతను ఎప్పుడైనా చెడ్డవాడుగా మారొచ్చు. మంచివాడిలా నటిస్తూ చెడ్డ పనులు చేసేవాడిని అస్సలు నమ్మకూడదు. కానీ ఓపెన్గా నేను చెడ్డవాడిని చెప్తూ కొన్నైనా మంచి పనులు చేసేవాడిని నమ్మొచ్చు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. అయితే ఏంటి ఇప్పుడు? ఏం లేదు, ఇంతకుముందు తప్పుగా అనుకున్న ఒక విషయం ఇప్పుడు నిజమైందేమో అని ఒక ఫీలింగ్. నేను సీరియస్గా చెప్తున్నాను, నిజంగా ఇప్పుడు మీరు నాకు నచ్చారు. అయ్యయ్యో వద్దమ్మా, వద్దుగాక వద్దు. ఈ లవ్ గివ్ మన క్యారెక్టర్కి సెట్ అవ్వదు. నాకు ఈ పవరాలున్నాయి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బోర్ కొడితే గొడవ పడడానికి ఏరియా జనాలు ఉన్నారు. నేను ఇలాగే జాలీగా ఎప్పటిలాగే ఉండిపోతాను. నువ్వు మళ్ళీ ఆలోచించుకో, మనం కావాలంటే మంచి ఫ్రెండ్స్గా ఉండిపోదాం. ఓకే బాయ్.